ఆశలోనే స్పష్టంగా కుండబద్దలు కొట్టి నేను అడుగుతున్నాను. 62 లక్షల ఎకరాలలో వారికి చూపిస్తావా అంటున్నావు. దా 6 హెలికాప్టర్లు పెడతావు, ఒకటి కాదు 6 హెలికాప్టర్స్ పెడతావు. నువ్వురా, నీ కేంద్ర ప్రభుత్వం తీసుకురా, నీ మంత్రిని తీసుకురా, నీ అధికారులు రండి. లేని పంటను ఉన్నట్టు చూపెడతామా? అట్లా అట్ట సాధ్యం అవుతుందా, జరుగుతుందా? 62 లక్షల ఎకరాలలో ఇప్పుడు వరి వస్తున్నదా బాబు అని చెప్తే అది లేదు అని బుకాయిస్తున్నావు. అంటే దాన్ని ఏమని అర్థం చేసుకోవాలా? మీరు మోసగాళ్ళు, మీరు కొనరు, నేపాల్ చెప్తారు, తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతారని అర్థం చేసుకోవాల్సేది తప్ప ఒక మాట చెప్పచ్చు కదా, ఎంత పడితే అంత కొంటామని ఎందుకు చెప్తలేరు? చక్కగా చెప్పచ్చు కదా. ఇప్పుడు వచ్చేది కాక ఇంకా యాసంగిలో కూడా పంట ఏమన్నా మొగనివు కదా నువ్వు. మరి ఎక్కడవా? ఒకటే దెబ్బకు తెల్లారి వరకు పోయిందా? వచ్చినాయి ఢిల్లీకి వెళ్ళి నీకు ఢిల్లీకి వెళ్ళి మంత్రులు ఫోన్ చేసి నువ్వు ఎట్లా మాట్లాడినావు? నువ్వు పిచ్చోనివి, మమ్మల్ని కన్సల్ట్ చేయకుండా మాట్లాడినావు అని చెప్పి యాడ నుంచి వచ్చినాయి మాకు తెలుసు. రాగానే మాట మార్చి అది పక్క వడ్లన్నీ పక్కకు పోయినాయి. ఇక వడ్ల ముచ్చట్టే పక్కకు పోయింది. బీజేపీలో మహాపండితులు ఉంటారు కదా, వాళ్ళు నీకు ఏం చెప్పినాడు? నువ్వు వడ్లు తప్ప ఇంక అన్ని మాట్లాడు. కేసీఆర్కు స్టాంప్ వేసాయి దేశద్రోహిని. తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఎక్కడ నువ్వు కేసీఆర్ అంటాడు ఈయన. అసలు నువ్వెక్కడ నువ్వు నాకు అర్థం కాదు. నువ్వెక్కడ కనబడ్డావు తెలంగాణ ఉద్యమంలో? తెలంగాణ కోసం బిల్లు పెట్టినప్పుడు నువ్వు ఓటే లేదు అంటాడు. ఇంతకన్నా మూర్ఖత్వం ఇంకేమైనా ఉంటుందా? ఎక్కడ తెలంగాణ, ఏం కథ? ఇప్పుడు మోపోయిన నిన్నేళ్ళ తెలంగాణ ఉద్యమం చేసిన నీ ఊసి ఎక్కడిది, నీ అడ్రస్ ఎక్కడిది? అసలు నువ్వు ఇవ్వని తెలిసి రాష్ట్రంలో గుడ్డు ఎక్కడిది? గుడ్డు కూడా లేదు, గుడ్డ చిప్పిన లెక్కింది దాని సామెత కలవది. అసలు నీ పత్తనం లేదు కదా, నువ్వెవరో తెలియదు, దేశానికి తెలియదు, రాష్ట్రానికి తెలియదు. నిన్న ఎలా వచ్చిన ఏదో శంకడబింగడ దుంకుతా అంటే నడవదు. నేను అందుకే నిన్న మీకు కూడా చెప్పినా కదా, నేనే మాట్లాడతా డైరెక్ట్. ఇప్పుడు మధ్యలో ఇంకా పిలిపరేది లేకుండా వీళ్ళ కథ తేల్చేదాకా నేనే డైరెక్ట్ మాట్లాడతా ప్రతిరోజు. వదిలిపెడతాం అనుకుంటున్నా వదిలిపెట్టాను, క్వశ్చనే లేదు. ఎవ్రీడే ఉంటుంది కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్, అడుగు అడుగునే ఉంటుంది. ఎస్, ఈ రాష్ట్రం మీద వాడి, తోడేళ్ల మంద మీద వాడేట్టు వాడి ఆగం చెప్తామంటే, గ్యారెడ్ చేస్తామంటే నడవని ఇయ్యం. ఎంత నడవనిస్తామండి? మేము కాపలాదారులు. తెలంగాణకు నువ్వు ఏం చేసినావో చెప్పు అంటాడు ఈ మగోడు. సామెత ఉన్న తెలంగాణలో, తెలంగాణలో హనుమంతుని గుడి లేని ఊరు లేదు, టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం అందని ఇల్లు లేదు అని. ఎస్, ఏదో ఏదో సంక్షేమ కార్యక్రమం ప్రతి ఇంటికి ఏరుతా ఉంది. అది బియ్యం కావచ్చు, పెన్షన్ కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు. ఏమనుకుంటారు? నవ్విపోదురు కాక నాకేం సిగ్గన్నట్టుగా. గోళ్ళ పైసలు మేమే ఇచ్చినాం, ఇస్తామా? నువ్వు ఇచ్చినావా? రుజువు చేస్తావా? గొర్రెల పైసలన్నీ ఇది ఏకాన ఉన్నా నేను ముఖ్యమంత్రి పదవికి ఒకటి నిమిషంలో రాజీనామా చేస్తా. నేషనల్ కోఆపరేటివ్ బ్యాంక్ అని ఒకటి ఉంటుందండి, ఎన్సీడీసీ అంటారు దాన్ని. దాని నుంచి మేము అప్పు తీసుకున్నాం గొర్రెల పథకానికి, వడ్డీతో సహా తిరిగి కడుతున్నాం. దాని నువ్వు ఇచ్చింది ఏమైనా తోక? నాకు అర్థం కాదు. ఇన్ని అబద్ధాలు చెప్తారా? ఇంత ఇంత గోల్మాలు ఉంటుందా? ఇంత అన్యాయం ఉంటుందా? ఇంకోటి ఏంటంటే, మరి నీ బీజేపీ పాలతో ఒక్క రాష్ట్రంలోనే ఎందుకు తెలుగు? ఇంతగా నీకు గొప్ప పథకం ఉండాలి కదా. మీ పార్టీ పాలసీ అంత గొప్పదైతే బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఒక్క రాష్ట్రంలో మీరు 2000 పెన్షన్ ఇస్తున్నారా? ఎందుకు ఇవ్వరు? ఒక్క రాష్ట్రంలోనే షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ పథకం ఉందా మీరు పరిపాలించే రాష్ట్రాలలో? ఎందుకు లేదు? అంటే మేము పనులు చేయము, పెట్రోల్ ధర పెంచిన ఎందుకు పెంచినట్టు తక్కువ కావాలంటే ఆఫ్ఘనిస్తాన్ పోండి, పాకిస్తాన్ పోండి, ఇది ఆ భాష. పెట్రోల్ ధరలు ఎందుకు పెంచుతారని చెప్పి ప్రజలు ఇంకోలో అడిగితే తగ్గాలంటే వాళ్ళు మీరు అటు పోండి. ఇంకేం చెప్తారు? ఉచితాలు ఇచ్చి మీరు సోమరిపోతులని చేస్తున్నారు ప్రజలు. మేము సోమరిపోతులని చేస్తున్నామా? ఎక్కడ సోమరిపోతులు అయింది? ఎవరు ఎవరిని సోమరిపోతులని చేసినాం మేము? అంటే పొంతన లేని ఒకటే లెక్క, ఇక రుడకొట్టుడు, బిత్తిరిగత్తర మాట్లాడు. మేము ఇవ్వలేమండి, 2 సార్లు బాజాబ్తా ఎలక్షన్లో గెలిచేచ్చాం, ప్రజలు పెట్టింది మమ్మల్ని.
We are ruling the state with the mandate of the people. ప్రజలిచ్చిన అధికారంతో ఇక్కడ మేము పరిపాలన చేస్తున్నాం తప్ప మీలాగా మేము దొంగ లెక్కలు చేయలే కదా. ఎస్, మీరు దొంగ లెక్కలు చేసినా మీరు అరాకి రాజకీయాలు చేసిన దేశంలో ప్రత్యక్షంగా నిలబడున్న ఇప్పుడు కర్ణాటకలో మీకు ప్రజలు మ్యాండేట్ ఇయ్యలే ఇచ్చినరా కూడగొట్టిన మీరు మీరు ప్రజా తీర్పును శిరసావహించలే అరాకిరి చేసి గవర్నమెంట్ ఊరగొట్టి దొడ్డిదారిన ఇయ్యలే మీ గవర్నమెంట్ నడుపుతున్నారు కర్ణాటకలు. నిజం కాదా? నిజమా అవద్దమ్మా? మీకు తెలియదా? మధ్యప్రదేశ్లో మీరు గెలవలే, దొడ్డిదారిన ఇయ్యాలి బీజేపీ గవర్నమెంట్ నడుతుంది అక్కడ. మీకు ప్రజలు తీర్పు ఇవ్వకున్నా ప్రజలు ఇతర పార్టీలకు తీర్పు ఇచ్చినా దాంట్లో అరాకిరి చేసి దాంట్లో సురబడి అప్రజాస్వామికంగా అక్కడ ప్రభుత్వాలను కూలదోసి ప్రభుత్వాలు నడిపే పార్టీ ఏదండి దేశంలో? ఇలా ఎవరు? మీ కర్ణాటకలో మ్యాండేట్ రాలే కానీ మీ గవర్నమెంట్ ఉన్నది, దీన్ని సమాధానం ఏంది? మధ్యప్రదేశ్లో నీకు మ్యాండేట్ రాలే కానీ నీ గవర్నమెంట్ నడుపుతున్నావు, ఎట్లా నడుపుతున్నావు? అన్డెమోక్రాటిక్ కాదా? వీటిని ప్రశ్నిస్తే వీటి మీద మాట్లాడితే తప్ప, ఇది నిజం కాదా? మేము బాధ్యతా ప్రజల తీర్పుతో గెలిచినాం. మేము గెలిచిన అన్ని కూడా 107 సీట్లన్నీ డిపాజిట్ పోయింది. ఎస్, 107 స్థానాలలో నీ పార్టీ డిపాజిట్ పోయింది ఈ రాష్ట్రంలో. నిన్నగాక మనం నాగార్జునసాగర్ కూడా డిపాజిట్ పోయింది కదా, మరి దాని మీద ఏంది నీ కథ? అంటే చాలా భయంకరంగా మీకు లొంగి ఉండి మీకు ఇబ్బందులు కలిగించకపోతే మీరు చెప్పింది వింటే వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు దేశభక్తులు. మీకు వ్యతిరేకం మాట్లాడితే మీరు చేసే తప్పులను ఎత్తి చూపితే మీరు చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శిస్తే వాళ్ళు దేశద్రోహులు. తెల్లారి వరకు కేసీఆర్ దేశద్రోహి అయిపోయాయి. ఇంకో స్టైల్ ఉంటుంది బీజేపీ, తెల్లారడాలకు దేశద్రోహిని స్టాంపేయాలి, వారం 10 రోజుల వరకు ఇన్కమ్ ట్యాక్స్ రైళ్లు మొదలుపెట్టాలి, ఈడీతో రైళ్లు చేయించడం, ఇన్కమ్ ట్యాక్స్ రైలు చేయించడం, ఇదే కదా మీ స్టైల్ దేశంలో. ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద అన్యాయంగా కేసులు పెట్టడం. ఇక్కడ పిట్ట బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవరు లేరు. మిస్టర్ బండి సంజయ్, ఒళ్ళు దగ్గర పెట్టుకో, జాగ్రత్త. నా హద్దులు నాకు బాగా తెలుసు. మా హద్దులు మాకు తెలివయా? నేను హద్దు మీరు మాట్లాడినా? ఏం హద్దు మీరు? నేను వడ్లు కొంటరా కొనరా అంటే హద్దు మీరినట్ట. మీరు ప్రజలను తప్పుదారి పట్టించినా లేదా మిస్లీడ్ చేసినరా లేదా, అది మాట్లాడము, అది చెప్పేది లేదు. అవన్నీ వేడి చేసి నువ్వు ఫామ్ అవులవన్నావా గిదా, అది నా నియోజకవర్గం, నా వ్యవసాయ క్షేత్రం. ఇప్పటికి 10 సార్లు చెప్పిన నేను. రెండవది, ఇంకోటి ఎక్స్పైర్ అయిన మెడిసిన్ లాగా నువ్వు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి చేయలేదు కదా, వాస్తవం కదా అది. చేయలేదు దాని తర్వాత ఎన్నికలకు పోయినాము, మళ్ళీ గెలిచినాం కదా మేము. నేను చేస్తానని చెప్పి దాని కారణాలని చేయలే, దాని కారణాలు దానికి ఉన్నాయి. షబ్బీర్ అలీ చెప్పిండు మేమే చేయనీయలే కేసీఆర్ని, నేను చెప్పుడు కాదు. అనేక కారణాంతరాలలో నేను చేయలే ఆ మాట వాస్తవం. దాని తర్వాత మళ్ళీ ప్రజలు దాన్ని ఆమోదించారు నా నిర్ణయాన్ని. సెకండ్ టైం మేము ఎన్నికలకు పోయినాం కదా, మళ్ళా మొదల 63తో గెలిచి తర్వాత 88తో గెలిచాం కదా. దాని తర్వాత జరిగిన అనేక స్థానిక ఎన్నికలలో మీ అడ్రస్ లేదు కదా దిక్కు అసలు. మీరు రాష్ట్రంలో ఒక జిల్లా పరిషత్ గెలిచిందా ఎక్కడన్నా? మీకున్న కౌన్సిలర్లు ఎన్ని, మీకున్న కథ ఎంత అసలు? 142 మున్సిపాలిటీలలో 136 మున్సిపాలిటీలు టీఆర్ఎస్, 32 జిల్లా పరిషత్లు టీఆర్ఎస్, రాష్ట్రంలో ఉన్న డీసీఎంఎస్లు డీసీసీబీ బ్యాంకులన్నీ టీఆర్ఎస్, ఇవన్నీ మేము గెలవలేదా? మేము బట్టి గాలి మీలాక మాట్లాడుతున్నామా?
ఈడ పునాది లేనిది మీకు మాకు కాదు అడ్రస్ లేని పార్టీ మీ పార్టీ అబద్ధాలు చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మేము జీహెచ్ఎంసీలో చాలా గెలిచినాం ఏడ గెలిచినా మాకన్నా ఎక్కువ గెలిచినాం అను మాకంటే చాలా తక్కువ కదా నువ్వు గెలిచింది మేము గెలిచే పోయినామన్నట్టు పోగొట్టినావు నువ్వు ఆ రోజు అదన్నీ అబద్ధాలు చెప్పి మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి ఇల్లుమునిలోని ఇల్లిత్తా అని కారుమునిలోని కారిత్తా అని మోటార్ సైకిల్ మోటార్ సైకిల్ ఇత్తా అని మాట్లాడి అడ్డగోలు మాట్లాడి తప్పుడు మాటలు చెప్పి అన్ను ఎన్నో నాలుగు సీట్లు సంపాదించుకుని మీరు కానీ మేము అట కాదు కదా మేము ఓడిపోతే గంభీరంగా ఓటమిని అంగీకరించాం ఎన్నో ఎన్నికలు గెలిచినాం మేము 2001 నుంచి మొదలుకుంటే ఈరోజు వరకు అనేక ఉప ఎన్నికలు అనేక రాజీనామాలు ఎన్నిసార్లు రాజీనామా చేసినా నేను తెలంగాణలో ఎక్కడెక్కడ గెలిచినా నేను 2004లో నా సిద్దిపేట స్థానం నా మాతృస్థానం వదిలిపెడితే ఆ నుంచి నేను కరీంనగర్లో ఎంపీకి గెలిచిన మహబూబ్నగర్లో ఎంపీకి గెలిచిన గజ్వేల్లో పోయి ఎమ్మెల్యే గెలిచిన ఏ మూలకమైనా గెలిచిన నేను ఇలా నన్ను పట్టుకొని నువ్వు తెలంగాణలో నువ్వెక్కడ నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ నువ్వు తెలంగాణ ఓటింగ్ జరిగినా నువ్వు ఓటింగ్లో లేవు ఉంటాడు నేను నువ్వు ఉన్నావు అసలు పార్లమెంట్ అన్న తెలుసా నీకప్పటికి పార్లమెంట్ చూసినావు నువ్వు కనీసం ఆనాటికి ఈ విధంగా అడ్డగోలుగా మాట్లాడి తెలంగాణకి ఏమి చేసిండు నువ్వు చేసినావు ఏమన్నా తెలంగాణకు నువ్వేం చేసినావు చెప్పు నీ పార్టీ ఏం చేసిందో చెప్పు పచ్చి అబద్ధాలు చెయ్యని చేసినావు అని చెప్పుడు గొర్రెల పథకం నీదా పక్క రాష్ట్రం కర్ణాటకలో ఎందుకు లేదు మీరు పరిపాలించే మధ్యప్రదేశ్లో ఎందుకు లేదు గుజరాత్లో ఎందుకు లేదు ఎన్నో రాష్ట్రాల్లో మీ ప్రభుత్వం ఉంది కదా మరి అక్కడ ఎందుకో లేదు ఒక తెలంగాణలో ఎందుకున్నది అంటే మీరు చేయలే స్పష్టంగా కనపడతా ఉంది అన్నిటి మించి నేను నిన్న ఒక క్వశ్చన్ అడిగిన మీరు ఏ వర్గం ప్రజలకు మేలు చేసినారు దేశంలో ఏ ఒక్క జాతికన్నా మీరు మేలు చేసినరా మేము నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాం ఎస్ 135,000 ఉద్యోగాలు ఇచ్చినాం మేము బాజప్తా ఇయ్యబోతున్నాం ఇంకో 78,000 మందికి ఇయ్యబోతా ఉన్నాం నీలకమేమో అనవసరం గోల్మాల్ మాటలు చెప్పాం కదా ఎవడో ఏదో మాట్లాడతారు కాదు కదా మేము చెప్పేది మాకు బాధ్యత ఉంది ఈ రాష్ట్రాన్ని తెచ్చినాం ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా సవరించాలి దానికోసం ఏం చేసినాం మేము కొత్త జోనల్ చట్టం తెచ్చింది దాన్ని ఆమోదించడానికి మీరు 6-7 నెలలు మమ్మల్ని సతాయించారు మేము కారణాలు చెప్పి మళ్ళీ 10 సార్లు తిరిగిన తర్వాత మీరు ఆమోదించారు ఈ మధ్య కాలంలో ఆ ప్రకారం ఎంప్లాయీస్ అందరినీ మేము సర్దుబాటు చేస్తూ ఉన్నాం 33 జిల్లాలు చేసినాం కాబట్టి పాలనా సౌలభ్యం కోసం వ్యవసాయ ఈ మొత్తం అన్ని శాఖలు కూడా రీఆర్గనైజ్ చేసినాం కాబట్టి ఉద్యోగస్తులందరినీ సర్దుబాటు చేస్తూ ఉన్నాం మేము తెచ్చిన జోనల్ చట్టానికి మేము వ్యతిరేకంగా పోలేము కదా ఉన్న ఉద్యోగస్తులందరూ అక్కడ అడ్జస్ట్ అయిన తర్వాత ఏ జిల్లా వారికి ఆ జిల్లా ఖాళీలు దొరుకుతాయి అక్కడ ఇలా భూపాలపల్లి జిల్లా వరంగల్ టౌన్ వాళ్ళతో పోటీ పడలేరు రేపు పొద్దున మేము నోటిఫికేషన్ ఇస్తే ఎట్లా ఇస్తాం భూపాలపల్లిలో వచ్చే ఉద్యోగాలు ఆ జిల్లాలో వచ్చేటి భూపాలపల్లి వాళ్ళకి దక్కుతాయి జిల్లా స్థాయి పోస్టులన్నీ ములుగు జిల్లాలో దక్కేటి ములుగు వాళ్ళకి దక్కుతాయి ఆసిఫాబాద్ జిల్లా వాళ్ళకి దక్కుతాయి ఏ మారుమూల ప్రాంతమైనా సరే అక్కడ ఉన్న యువకులకు అక్కడ ఉన్న నిరుద్యోగులకు అక్కడనే ఉద్యోగం రావాలనే ఉద్దేశంతో మేము పరిపాలన సంస్కరణలు తెచ్చినాం నూతన జోనల్ విధానం తెచ్చినాం దాని ప్రకారంగా ఉద్యోగస్తులు ఒకసారి సెటిల్మెంట్ అయిపోతే అప్పుడు ఖాళీలు వస్తాయి ఎక్కడ ఎన్ని ఖాళీలు లేవో తెలుస్తాయి ఈ మధ్య మేము వేసుకున్న అంచనాల ప్రకారం ఏంటంటే దాదాపు 60-70 వేల ఉద్యోగాలు ఖాళీ వస్తున్నాయి నేను మొన్ననే చెప్పిన ఈవెన్ అసెంబ్లీలో కూడా చెప్పిన మీలాగా మేము తప్పుడు మాటలు ఇష్టం వచ్చినట్టు మాటలు గోల్మాల దింపుడు మాకు రాదు మేము ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాం చేయగలిగిందే చెప్తాం అది అవి లేవు అవి మొత్తమే లేవు 2 కోట్లు 1 కోటి లేదు ఉన్నాయే కూడా కొట్టిండ్రు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలకు 1 సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు చెప్పిన ఒకటి మొత్తం ఘోషిస్తూ ఉన్నది ప్రపంచం అంతా అన్ఎంప్లాయ్మెంట్ రేటు దేశంలో ఎంత ఉన్నది తెలంగాణలో ఎంత ఉన్నది అన్ఎంప్లాయ్మెంట్ చాలా తక్కువ ఉన్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పి అన్ని స్టడీ సంస్థలన్నీ చెప్తా ఉన్నాయి మీరు అబద్ధాలు మాట్లాడతారు మీరు మసిబూసి మారేడుగా చేస్తారు మందిని గోల్మాలు చేస్తారు వ్యక్తిగతమైన నిందారోపణలు చేస్తారు మేము చేయం కదా పని మేము అట్లా చేస్తలేం కదా
హద్దులు మీరు నువ్వు మాట్లాడుతున్నావు, తెలంగాణ కేసీఆర్ ఏం చేసిండు, ఇది జోక్ ఆఫ్ ద మిలీనియం, పోలీస్ క్వశ్చన్. ఇది తెలంగాణకు నేనేం చేసినానని నీ కేంద్ర మంత్రులు చెప్పారు కదా పార్లమెంట్ సాక్షిగా. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది, ఏం సాధించింది, మేం చెప్పుకోలే కదా, డబ్బా కొట్టుకోలే కదా. మీ గజేంద్ర సింగ్ షెకావతి చెప్పిండు పార్లమెంట్ సాక్షిగా, అన్ని ఇండ్లకు నల్లా పథకం పెట్టి ప్రతి ఇంటికి నల్లా ఇచ్చినటువంటి ఒకే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ అని మీ మంత్రి చెప్పలేదా? మేం చెప్పినామా? బెస్ట్ కంట్రిబ్యూటింగ్ స్టేట్స్ 2-3 రాష్ట్రాలలో ఒకటి అయ్యేలా తెలంగాణ నిలిచింది, కొత్త రాష్ట్రం అయినప్పటికీ ఆర్బీఐ గవర్నర్ చెప్పలేదా? మేం చెప్తివా? ఇవన్నీ వాస్తవాలు కావా? తెలంగాణ సాధించిన పురోగతి మీ బీజేపీ పరిపాలనలో ఉన్న ఒక్క రాష్ట్రం అని సాధించిందా? స్టేట్ క్వశ్చన్, దమ్ముంటే చెప్పు, ఏ రాష్ట్రం సాధించింది? ఎకానమిక్ గ్రోత్లో కానీ, ఉద్యోగ కల్పనలో కానీ, సంక్షేమ కల్పనలో కానీ, వ్యవసాయ ఉత్పత్తులు పెంచడంలో కానీ, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో కానీ అద్భుతంగా ఉంది కదా తెలంగాణ. దీన్ని చూసి పక్క వాళ్ళు ఈడ్చేవాడే పరిస్థితిలో ఉంది కదా, ఇది వాస్తవం కదా? ఈ వాస్తవాలన్నీ పక్కకు పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఎన్నిసార్లు మేము ఇసురు కొట్టినాం రాజీనామాలు, రాజీనామాలకు మేము భయపడతామా? పదవులకు మేము భయపడతామా? ఒక విచిత్రమైన కథ జరిగిందండి, మీరందరూ సాక్ష్యమే దానికి. తెలంగాణ ఉద్యమం జరిగే క్రమంలో ఒక టైంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు ప్రకటన చేసి మళ్ళా ఎన్నకపోతే మొత్తం తెలంగాణ ఎమ్మెల్యేలు రాజీనామా చేద్దామని జేఏసీ ప్రతిపాదించింది. అప్పుడు మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక నిమిషం లోపల రాజీనామా చేసాం. రాజీనామా చేస్తే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండే అప్పుడు బీజేపీకి, ఇద్దరు ముగ్గురు, ఎండల లక్ష్మీనారాయణ గారు అని ఒక ఆయన, కిషన్ రెడ్డి గారు అని ఇంకొక ఆయన. ఆ లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేసిండు, కిషన్ రెడ్డి ఏమో పారిపోయిండు. నాకు మర్చిపోయిన, నేను పారిపోయిన సంగతి ఉద్యమం స్పీడ్లో నిజామాబాద్ పోయి ఎన్నికపోయినాం. అప్పుడు డి శ్రీనివాస్ అక్కడ పోటీ చేస్తూ ఉంటే ఈ ఎండల లక్ష్మీనారాయణ బీజేపీ నుంచి గెలిపించడానికి, ఎందుకంటే ఉద్యమం పేరిట రాజీనామా చేసిండు కాబట్టి నేను గెలిపించాలని నేనే పోయినా ప్రచారానికి. పోయి నేను మాట్లాడుతున్నా చాలా ఆవేశంలో, తెలంగాణ ఉద్యమం స్టైల్లో అప్పుడు మాట్లాడుతున్నాను. మాట్లాడుకుంటూ నేను ఒక మాట అన్నా, జేఏసీ పిలిపించి మొత్తం రాజీనామా చేయాలని కొడితే కొందరు దద్దమ్మలు పారిపోయినరు అని అనుకోకుండా కిషన్ రెడ్డి నా పక్కకున్నాడు జీబులో. కిందికి వెళ్ళి ఇద్దరు 3 పిల్లలు అంటారు, ఒక దద్దమ్మ నీ పక్కకే ఉన్నది సార్ అని. మేము ఆ దద్దమ్మలం పదవులను ఇట్లా కాగితాలు, చిత్తు కాగితాలలాగా ఇచ్చినాం, ఇసురు కొట్టినాం రాజీనామాలు. ఎన్నిసార్లు చేసినాం పుంఖాను పుంఖాలు, ఒక రాజీనామా కాదు అనేక రాజీనామాలు శిరపరంపర. ఉద్యమంలో రంబ్లింగ్స్ క్రియేట్ చేయడానికి ప్రజాస్వామ్య పందాలు, పోరాట పందాలు హింసకు తావివ్వకుండా, విధ్వంసాలకు పాల్పడకుండా ఒక మంచి పద్ధతిలో ప్రపంచ ఉద్యమాలకే ఒక పాఠం నేర్పినటువంటి, గుణపాఠం నేర్పినటువంటి గొప్ప ఉద్యమ చరిత్ర తెలంగాణ ఉద్యమం అనుకున్నది. అందువల్లనే మేము అంత లాంగ్ స్టాండింగ్ పోరాటాన్ని నిలిపి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సాధించుకున్న రాష్ట్రాన్ని ప్రజలు మా చేతిలో పెడితే 7 ఏళ్ల నుంచి అద్భుతంగా ముందుకు తీసుకొని పోతున్నాం. ఆర్థిక ప్రగతిలో కానీ, ఆర్థిక పటిష్టత్వంలో కానీ, సంక్షేమం ఇవ్వడంలో కానీ, ప్రజలను ఆదుకోవడంలో కానీ అనేక కార్యక్రమాలు దిక్కుదివాణాలు శాంత ఆడంత పొడవు లిస్ట్ ఉన్నది, మేము చెప్పుకుంటూ పోతే అన్నీ మీకు తెలుసు, మీ అనుభవంలో ఉన్నాయి. ఎక్కడ లేదండి ఇండియాలో, ఇండియా మొత్తంలో కరోనా వస్తే ప్రైవేటు పాఠశాలల సిబ్బందిని కూడా ఆదుకున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. మీరు ఎక్కడన్నా ఆదుకున్నారా? ఈ మొత్తం కంట్రీలా? ఇది నిజం కాదా? అబద్ధమా? ఇది ఇదే కర్ణాటకలో పోయి వాళ్ళు అడిగితే లాఠీ చార్జ్ చేసి పంపించారు అక్కడ ఉన్నటువంటి మంత్రి, ముఖ్యమంత్రి గారు అప్పుడు యడ్యూరప్ప గారు కొట్టి పంపించారు వాళ్ళని. తెలంగాణలో ఇస్తున్నారా అండి మాకు, ఇయ్యండి అనేది ఇయ్యలే, ఒక్క రాష్ట్రంలో కూడా ఇయ్యలే. కూలీలను వాళ్ళ కర్మానికి మీరు వదిలేస్తే స్వతంత్ర పోరాటం తర్వాత జరిగినటువంటి అతిపెద్ద ట్రాజెడీ, అనేక వేల మంది చచ్చిపోయారు పాపం కరోనా వచ్చి అతలాకుతలమై గందరగోళం ఏర్పడితే మీరు వాళ్ళ కర్మానికి వదిలేసారు. కనీసం రైలు పెట్టలే ఫ్రీగా. మేము దగ్గర 160 స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేసి వాళ్ళ కిరాయిలు మేము భరించి, మీరు మా వికాస ప్రతినిధులు, మా అభివృద్ధి భాగస్వాములని వాళ్ళని కడుపులో పెట్టుకొని వాళ్ళకి అన్నం పెట్టి, వాళ్ళకి మంచినీళ్ళ బాటలు ఇచ్చి 500 రూట్లు జేబులో పెట్టి రైలు ఎక్కించి పంపించిన మా డీజీపీ, మా చీఫ్ సెక్రటరీ పోయి రైల్వే స్టేషన్లలో మీరు మళ్ళీ రావాలి తెలంగాణకు, మళ్ళీ పనిచేయాలి కరోనా అయిపోయాక అని వాళ్ళని గౌరవించి పంపించింది మేము.
ఎవరిది సంస్కారం మీదా మాదా ఇవన్నీ నిజాలు కావా ఇది జరిగిన చరిత్ర కాదా బీహార్ కూలీలు ఉత్తరప్రదేశ్ కూలీలు బెంగాల్ కూలీలు కేసీఆర్ జిందాబాద్ టిఆర్ఎస్ జిందాబాద్ అనుకుంటూ పోయిన రైళ్ళల్లో ఆ రోజు మీరు ప్రజల కర్మానికి వాళ్ళని వదిలేస్తే వాళ్ళు రోడ్ల పంట పోయి చచ్చిపోతే మీరు పట్టించుకోకపోతే ఉచిత ట్రైన్లు పెట్టమని మేము డిమాండ్ చేసినాం ఆ రోజు పెట్టకపోతే మేము పంపించింది వాస్తవం కాదా ఇవన్నీ ఇవన్నీ అవద్దాలా పిచ్చి రాజకీయాలు చేసేది మీరు నేను స్టేట్కి అడుగుతా ఇవన్నీ బంద్ చేసి దేశ ప్రజల మీద భారం వేయొద్దు అని బీజేపీకి ప్రేమ ఉంటే మీరు అబద్ధాలు చెప్పి పెంచినటువంటి సెస్ డీజిల్ మీద పెట్రోల్ మీద మీరు పూర్తిగా విత్డ్రా చేసుకోమని మేము కోరుతున్నాం చేసుకుంటారా చేసుకోరా విత్డ్రా చేసుకుంటే సేమ్ పాత రేట్లకే 77 రూపాయలకి పెట్రోల్ వస్తుంది 68 రూపాయలకే డీజిల్ వస్తుంది మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా లేరా మీ పాలసీ ఏంది మేక్ ఇట్ స్ట్రైట్ అదేవిధంగా మీరు 16 సార్లు పెంచారు మేము పెంచలే నిన్న చెప్పిన ఎమ్మెల్యేల చెప్తున్నా విడివిడి వసూలు ఉండే 31 రూపీస్ ప్లస్ 2.5 రూపీస్ అత్యధిక విడివిడి వసూలు ఉండే దాన్ని రేషనలైజ్ చేసి ఒకటి చేసినాం తప్ప రెండు రకాల వసూలు చేయడం చేసినాం తప్ప 2015లో మేము పెంచలే నాడు పెంచలే నేడు పెంచలే మేము ఏనాడు పెంచలే అది కూడా మీరు పచ్చి అవద్దని చెప్తారు మేము పెంచినామని ఇటువంటి రేషనలైజ్ చేసిన అడ్మినిస్ట్రేటివ్ అడ్జస్ట్మెంట్ అది కానీ మేము పెంచినామని అబద్ధం చెప్తారు మీరే తగ్గించచ్చు కదా మీకు ప్రజల మీద అంత ప్రేమ రాష్ట్రాల మీద పడి ఏడవడం ఎందుకు నాకు అర్థం కాదు మీరు అనవసరంగా విధించినటువంటి అకారణంగా విధించినటువంటి సెస్సును నేను ఇంకో ప్రశ్న అడిగిన పెంచితే ట్యాక్స్ రూపంలో పెంచి రాష్ట్రాలకు బాటాలు ఇవ్వాలి కానీ రాష్ట్రాల బాట ఎగ్గొట్టింది మీరు కాదా వాస్తవం కాదా అది మరి దాని మీద మాట్లాడవేంది సమాధానం చెప్పవేంది కరోనా సమయంలో రాష్ట్రాలు ఇబ్బందులలో ఉంటే ఆర్థికంగా ఇబ్బంది పడితే మేము డిమాండ్ చేసినాం ఇయ్యలే హెలికాప్టర్ మనీ ఇచ్చి ఆదుకోవాలని కోరినాం ముందుకు రాలే అట్లా ఎవరికి కూడా ఏ రాష్ట్రానికి కూడా ఏ సాయం చేయకుండా కేవలం రాజకీయాల కోసం మాత్రమే మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో మీరు వాడుకుంటూ ఒక మెడికల్ కాలేజ్ తేలేదు మీరు అని అడిగిన నేను దాని మీద మాట్లాడవేంది ఎందుకు తేలేకపోయినారు కేంద్రం నోసుకోలేదా మేము ఇక్కడ నవోదయ పాఠశాలలు ఈమని 50 దరఖాస్తులు ఇచ్చినా చెప్పిన నేను జిల్లాల నుంచి ఇస్తూనే ఉన్నాం జిల్లా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన నెక్స్ట్ డే నుంచి ఇస్తూనే ఉన్నాం వరుసవాటి రిమైండర్లు పంపుతూనే ఉన్నాం మేము జాగాలు చూపేయలేదని అబద్ధం మాట్లాడుతూ ఇది నిజమా మేము చూపేయలేదా జాగాలు జాగాలు చూపేయలేని స్థితిలో తెలంగాణ ఉందా ఇప్పటికైనా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మా ప్రాణం పోయే వరకు కొస ఊపిరి వరకు తెలంగాణతో తెలంగాణ కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ రైతు ప్రయోజనాల కోసం కొట్లాడతాము మీరు కాదు మీ తాత జేజెం ఎవరిన వదిలిపెట్టము మేము ఈ దేశానికి కంట్రిబ్యూటర్స్ము ఈ దేశానికి అతిపెద్ద స్థాయిలో పన్నులు చెల్లించే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి ఈ దేశ ఖజానాలో మా వాటా ఉంది దేశ ఖజానా నీ అయ్యే సొత్తు కాదు ఎస్ మేము ప్రజలం కాదా మా మేమని మాట్లాడుతున్నాం మేము నువ్వు నాకు అర్థం కాదు ఇంకా తమాషా అండి ఇంకా చాలా విచిత్రమైన సోషల్ మీడియాలో వీళ్ళు చేసే ప్రచారం నేను మంచి పథకం మేము స్టార్ట్ చేసినామనుకో కేసీఆర్ ఇంట్లో కలిస్తాడా మరి నువ్వు నీ ఇంట కలిస్తానవా మొండి వాదన వితండ వాదన తలా తూకలేని వాదన వ్యక్తిగత నిందలు వ్యక్తిగత ఆరోపణలు కక్ష సాధింపు చర్యలు మీకు సహకరించకపోతే అడ్డగోలుగా ఇష్టం వచ్చిన దాడులు ఈడీతో దాడులు ఐటీతో దాడులు దొంగలు భయపడతారు మీకు మేమెందుకు భయపడతాం నాకు అర్థం కాదు నేను ఊకున్నాను రోజులు నేను మన్నించిన రోజులు నేను మాట్లాడాను రోజులు నీ ఇష్టం వచ్చిన సొలుపురాన మాట్లాడాను ఒక 50 సార్లు మాట్లాడిన నీ దిక్మాలిన పాదయాత్రల కేసీఆర్ నీ ఫామ్ హౌస్కి వచ్చి దున్నుతా ఏం దున్నుతా ట్రాక్టర్రే వరను నన్ను మా ఫామ్లో వర్కర్ అడిగిండు ఏనుసారి నువ్వు మన ఫామ్ దుంతాటలు పోతాక ట్రాక్టర్ డ్రైవర్ పనికిట కావాలి అయినా కానీ ఇప్పుడు నా ఫామ్ హౌస్ అయినా దాచిపెట్టడానికి ఏమైనా అగ్గిపెట్టాను అనండి నాకు అర్థం కాదు బాజాప్త 100 ఎకరాలలో నేను నా కొడుకు పెట్టిన భూములలో బాజాప్త వ్యవసాయం చేసుకుంటున్నాను
అలా బేజార్ అదే మనం దాచిపెట్టారా? మాకేం మనీ లాండరింగ్లు బోండరింగ్లు లేవు కదా, మాకేం కంపెనీలు లేవు, దందాలు లేవు, మాకేం బిజినెస్లు లేవు, దొంగ వ్యాపారాలు లేవు, మాకేం లేవు. మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు, అది కూడా చెప్తున్నా, జ్ఞాపకం పెట్టుకో. ఏమంటే ఏం కూడా చేయలేరు. అక్కడనో ఇక్కడనో వాళ్ళని వీళ్ళని బెదిరించినట్టు బెదిరిస్తాం అనుకుంటున్నాం, మేమేం భయపడం, నిటారుగా ఉన్నాం, నికార్స్గా ఉన్నాం. ఎస్, లేకపోతే ఇంత ఇంత ధైర్యం ఉంటుందా మాకు? ఎవరితోనైనా పోరాడగలుగుతాం, ఎంత దాకా పోరాడగలుగుతాం. వీఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఎనీబడీ. ఇంకో మాట కూడా హెచ్చరిస్తా ఉన్న, జాగ్రత్త, పిడుగుకు అదే మంత్రం, పెళ్లికి అదే మంత్రం, సావుకు అదే మంత్రం అంటే నడవది. ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే చేస్తామంటే నడవదు. బూమరాంగ్ అయితే జాగ్రత్త. న్యాయం ధర్మం అనేది ఉంటుంది, భగవంతుడు అనేవాడు ఉంటాడు. అనవసరమైనటువంటి ప్రయత్నాలు చేస్తే బూమరాంగ్ కూడా అవుతుంది, రివర్స్ తగులుతుంది, దెబ్బ చాలా తీవ్రంగా తగులుతుంది. నేను పోయి సూట్ కేజీలు ఇచ్చినాను, సూట్ కేజీలు ఇచ్చేది మీరు. ఇలా దేశంలో అతి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే పార్టీ ఏదండి ఎలక్షన్లలో? అతి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే పార్టీ ఏది ఈ దేశంలో? పిచ్చుని అడిగిన చెప్తారు. ఇప్పుడు అరాకిరి చేసేది మీరు, అప్రజాస్వామిక వ్యవహారం చేసేది మీరు. మీకు మ్యాండేట్ రాకపోయినా సరే దిక్కుమాలిన దందా చేసి ఆడ ప్రభుత్వాలు పడగొట్టి ప్రభుత్వాలను తీసుకునేది మీరు. నేను 2014లో ఇంకో దిక్కుమాలిన వాదన, పనికిమాలిన వాదన, పసలేని వాదన, పూర్తి అసంబద్ధమైన వాదన. ఇంత దరిద్రంగా ఉంటుందంటే 2014లో చాలా స్పష్టంగా మేము మా ఎగ్జిక్యూటివ్, మా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కోసం నిర్ణయం తీసుకున్నాం, ఒంటరిగానే నేరుగా ఎన్నికలు పోటీ చేయాలి, తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలి నిర్ణయం తీసుకున్నాం. మేము ఎలక్షన్ పోతున్నాం. ఆ టైంలో నేను చాలా స్పష్టంగా చెప్పాను, 14 జూలై 2 ఏదైతే మన అపాయింటెడ్ డే ఉందో ఆ రోజు నుంచి, జూన్ 6 నుంచి మేము, జూన్ 2 నుంచి మేము, జూన్ 2 వరకు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు మేము ఉద్యమ పార్టీగా ఉన్నాం. ఉద్యమం ప్లస్ రాజకీయం కలిపి పార్టీగా ఉన్నాం. ఈ కాని నుంచి మేము ఫక్త్ పొలిటికల్ పార్టీగా ఉంటామని నేను స్పష్టంగా చెప్పిన, ఓపెన్గా చెప్పిన, మీ ముందే చెప్పిన, విలేకరుల ముందే చెప్పిన. నేను ఎక్కడో సీక్రెట్గా చెప్పలే. నిన్న దాకా మా పాత్ర ఉద్యమం కమ్ రాజకీయం కలిపి చేసినాం మేము ప్రజాస్వామిక పద్ధతిలో. అయిపోయింది, ఆ ఘట్టం అయిపోయింది, రాష్ట్ర సాధన జరిగిపోయింది. ఆ తదనంతరం మేము రాజకీయ పార్టీగా ఉంటాం, రాజకీయ చాణక్యం చూపెడతాం, రాజకీయ చాతుర్యం చూపెడతాం, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతాం, రాష్ట్రానికి రాజకీయ పార్టీకి రక్షణ కవచంగా ఉంటుంది టీఆర్ఎస్ అని నేను స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిన. తప్పకుండా ఇతర పార్టీ నుంచి మా పార్టీ చేరితే చేర్చుకుంటాం, వాళ్ళకి యోగ్యత ఉంటే మంత్రి పదవులు ఇస్తాం గ్యారంటీగా, బాధ్యత ఇస్తాం. అలా బేజా ఆయన ఆర్ఎస్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఉండే మరి, ఆయన వర్కింగ్ కమిటీ మెంబర్ కూడా ఉండే. ఎందుకు పెట్టుకున్నారు అంటే మనం చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారమా? రాజకీయ పార్టీ ఉన్నాం డెఫినెట్గా. రాజకీయ పార్టీ ఏం చేస్తుందండి? తన విస్తృతను పెంచుకుంటుంది, అభిప్రాయాలు కలిసి మాతో మా ఫిలాసఫీ నచ్చి జాయిన్ అయితే జాయిన్ చేసుకుంటాం. వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళకి పదవులు ఇస్తాం తప్పకుండా. ఎందుకేం తప్ప, ఎందుకు పెద్ద మేము తప్పు చేసినట్టు, జరగంది ఏదో జరుగుతున్నట్టు, ఇదో అరాకిరి వ్యవహారం. ఇష్యూ మీద మాట్లాడరు, సమస్య మీద మాట్లాడరు, ప్రజలకు సంబంధించిన విషయం మీద మాట్లాడరు. అన్ని అడగోలు మాటలు, అబద్ధాలు, అసత్యాలు, పూర్తి సత్యదూరమైన విషయాలు. ఎవరైనా గట్టిగా మాట్లాడితే గట్టిగా నిలదీస్తే దేశద్రోహి. ఇది ఎక్కడ ఫిలాసఫీ నాకు అర్థం కాదు. డా కమాన్, ఎవరు దేశద్రోహులో తెలుద్దాం, ఈ దేశానికి ద్రోహం ఎవరు చేస్తున్నారో తెలుద్దాం. ఈరోజు నేను మాట్లాడుతుంది బదులం, మిమ్మల్ని వెంటాడతాం, వేటాడతాం మిమ్మల్ని. తెలంగాణ రైతులు పండించే ధాన్యం పూర్తిగా కొనేదాకా వదిలిపెట్టము, రాసిపెట్టుకో. మేము కొనము అంటే మీరు చెప్పు పాలసీ, రైతులు నిర్ణయించుకుంటారు మీకు ఓటే అన్న వద్దని. అంతే కదా, తెలంగాణ ప్రజలు కేసీఆర్ నమ్ముతారు. నేను నమ్మినమ్మా, నేను ఆ పాటి నమ్మిరి, నేను నమ్మితేనే నేను 150 డిపాజిట్ పోయినా. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు 2018లో
107 స్థానాలలో నీ డిపాయిట్ పోయింది, మేము 88 స్థానాలు గెలిచినాము. నిన్ను నమ్మలేదా? నన్ను నమ్మలేదా? ప్రజలు ఎవరు నమ్మలేదు? నీ కథ నువ్వు చెప్పుకుంటున్నావు, నువ్వు చెప్పుకోవడంలో నీ సిగ్గుపోతా ఉంది. అక్కడ వాస్తవంగా చెప్పానంటే నువ్వు నాతో మళ్ళీ చెప్పిస్తున్నావు. కాబట్టి ఈ అడ్డగోలు మాటలతో వ్యవహారం చేస్తామంటే కేసీఆర్ భయపడాడు. తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో ఎంతోమంది ఎన్నో మాట్లాడినారు, ఎన్నో మాట్లాడు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నీ ముక్కు బాగాలేదు అనుకోడు, నీ ముడి బాగాలేదు అనుకోడు, గీత మాట్లాడేది పద్ధతి. నువ్వు మందు తాగుతావు, నీకు తెలుసా? నువ్వు వచ్చి పోసినావా నాకు మందు? ఇప్పుడు వచ్చిన మందు కలిపినవా? నువ్వు మాట్లాడచ్చు నా అట్లా? నీ సంస్కారం, నీ గురువులు నీకు ఈ సంస్కారం నేర్పినరా? ఇదేనా నీ సంస్కారం? గీత మాట్లాడేది నాకు అర్థం కాదు. అందుకే కదా నీ మెడలు ఇరుకుడతాను నేను. ఎందుకన్నా నేను నీ ఫామ్ హౌస్కి వచ్చి దున్నుతా అయ్యింది, నేనేమైనా దొంగ పని చేసినా? దాన్ని ఫామ్ హౌస్ కాడ అడుగుపెట్టి 6 ముక్కలు అయితే నాకు ఒక అనుకుంటున్నామేమో. ఈ దేశంలో ఉండేటువంటి భూసంస్కరణల ప్రకారం, చట్టాల ప్రకారం బాజాబ్తా నాకు ఫామ్ ఉంది. నాకు వ్యవసాయదారు నేను, నేను పుట్టిందే వ్యవసాయంలో. ఇట్స్ రైట్ రాయల్ ఫామ్ హౌస్ నాకు బాజాబ్తా. నీలాకేమి నేను గెస్ట్ హౌస్ కాదాడు నాకున్నది, అది వ్యవసాయ క్షేత్రం, అది ఫార్మర్ హౌస్ ఫామ్ హౌస్ కాదు అని లంగా మాటలు మాట్లాడతారు. ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ కోల్పోయింది 100 ఎకరాలు, 1000 ఎకరాలు పోయింది నాది. ఈ రాష్ట్రం కోసం కట్టిన ప్రాజెక్టులో మా 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 అత్తగారులది పోయింది, మాది పోయింది, మా ఊళ్ళే మునిగిపోయినాయి. అప్పర్ మానేర్ ప్యాక్ట్లు కావచ్చు, నిన్న మిడ్ మానేర్ ప్యాక్ట్లు కావచ్చు, ఊళ్ళే మునిగిపోయినాయి. మాకు వారసత్వంలో వచ్చిన భూములు మునిగిపోతే మాకు అవకాశం ఉన్నక్కడ కొనుక్కొని బాజాబ్తా వ్యవసాయం చేసుకుంటున్నాము. మీరందరూ కూడా వచ్చిన, నేను మిమ్మల్ని అందరినీ భోజనం పెట్టిన అక్కడ, నా ఫామ్ హౌస్ మీరు చూసిన విలేకరులందరూ, నేను దాచి పెట్టుకున్నాను అది. మీరందరూ వచ్చి నా ఫామ్లో కూరగాయలు తీసుకున్నారు ఆ రోజు, నేను ఆహ్వానించి మిమ్మల్ని లంచ్కి రమ్మని చెప్పి. నిజం కాదా ఇది? వాస్తవం కాదా? మీరు కూడా దయచేసి నేను ఏమంటే మరి ఎవరు ఏది చెప్తే అది రాసుడు కాదు. రఫేల్ విమానాలు కూడా కమిషన్లు తీసుకోవాలి. వ్యవసాయం చేయకపోతే ఏం చేయాలి? మేము వ్యవసాయం చేసుకొని బతుకున్నాం, తప్ప తప్పావా? అదే ఉందో మేము తప్పు చేసినట్టు. ఆడ ఇల్లున్నది నాకు బాజప్తా. నాది ఇంకోటి ఏంటంటే చాలా బాజప్తా ఉన్న, మేము బేజప్తలేం. నేను ముఖ్యమంత్రిగా వండుకుంటూ ఒక జాగా అమ్ముకున్న సిద్దిపేటలు. ఇప్పుడు హరీష్ ఉండే ఇల్లు నేను కట్టుకున్న ఎప్పుడో 25 ఏళ్ల కింద. ఆ ఇల్లును ఒక ఆయనకి ఇచ్చిన, ఆయన నాకు జాగా ఇచ్చిండు. రాజీవ్ రహదారి బైపాస్ రోడ్కి వచ్చింది, అప్పుడు దానికి వాల్యూ లేకుండే. ఈ మధ్యకాలంలో ఆమె కూడా నాకు 16-17 కోట్ల రూపాయలు వచ్చినాయి. వస్తే ఏం చేసింది తెలుసా? నేను ఇప్పుడు నేను ఏదైతే ఫామ్ ఉందో నాకు, అక్కడ ఫామ్లో నా ఇల్లు ఉందో, పాత ఇల్లు గులగొట్టి అక్కడ 2.5 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నా. మిగిలిన డబ్బుకు బాజాప్తా 3.70 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన నేను. ఎస్, మేము దొంగ లెక్కల మీద బతకడంలో కాదు, బాజాప్తా బతుకుతాం, మేము బేజాప్తా బతకం. మాకు అక్కర లేదు దొంగ సొమ్ము, అందుకే మేము ఇవ్వలేక భయపడం. నువ్వు ఏమి తాడాకు సప్పులు, నువ్వు నీ అద్దు నీ నా అద్దులు నువ్వు నిర్ణయించుతాను నాకు అర్థం కాదు. నేను మళ్ళా మళ్ళా చెప్తున్న, టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు మాకు ఎవ్వడు బాస్ లేడు. మాకున్నది ఒకే ఒక్క బాస్ మా తెలంగాణ ప్రజలు. వాళ్ళ ఆశలకు, వాళ్ళ ఆకాంక్షలకు, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మేము పనిచేస్తాం. మేము ఆర్డర్స్ తీసుకుంటామంటే తెలంగాణ సమాజం నుంచి తీసుకుంటాం. వాళ్ళ కోసం పనిచేస్తాం, నిజాయితీగా పనిచేస్తాం, నిటారుగా పనిచేస్తాం. వాళ్ళు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషణ చేస్తాం తప్పకుండా. గెలిపిస్తే సర్వీస్ చేస్తాం, అపోజిషన్ ఉండమంటే అపోజిషన్ ఉంటాం. ఏ పాత్ర ఇచ్చినా పనిచేస్తాం. రాజకీయాలు ఉన్నాం కాబట్టి ఎవరికి అధికారం శాశ్వతం ఉండదు. ఒకసారి ఒకసారి రావచ్చు, ఒకసారి పోవచ్చు, ఇట్స్ అ కామన్ థింగ్ ఇన్ డెమోక్రసీ. ఇక మేము గెలిస్తేనే లెక్క, మేము దానికోసం ఏ అరాకిరి అయినా చేస్తాం, మేము అట్లా చెయ్యం, నిజాయితీగా ఉంటాం. ఎన్నో ఉప ఎన్నికలు భయంకరం గెలిచినాం మేము, చాలా పెద్ద పెద్ద మేయాడితులు గెలిచినాం. ప్రతిసారి మీరే సాక్షి, మీ ముందే చెప్పిన నేను. గెలిచినామని మనకు గర్వం పనికిరాదు, మనకు అహంభావం పనికిరాదు. గెలుస్తూ ఉంటాం, ఓడుతూ ఉంటాం, దాన్ని లెక్క పెట్టవద్దు. ఒక విజయానికి పొంగిపోయి బీరాలు బలకడమో, లేదా ఒక అపజయం ఎదురైతే దానికి కుంగిపోవడమో చేయకూడదు. రాజకీయాల్లో పొలిటికల్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. వీ లూజ్ సమ్ టైమ్స్, వీ గెయిన్.
అంతమాత్రం చేత అహంకారాలు పనికిరావని చెప్పిన మా పార్టీ క్యాడర్ మీద ఎప్పుడు మేము అట్లా అహంకారానికి పోలే. 52 సీట్లు గెలవంగానే అబద్ధాలు చెప్పి పచ్చ అబద్ధాలు చెప్పి మేము చెప్పాము అట్లా. మీరు పెంచినటువంటి నేను అసెంబ్లీలో చెప్పిన కాదండి, 50 కింద చెప్పిన. మేము ఎందుకంటే మేము నేను ఇంతకుముందు చెప్పింది అబద్ధం కాదండి, మేము టచ్ చేయని కాలనీ లేదు, సెగ్మెంట్ లేదు. ఇండియా మొత్తంలో జర్నలిస్టుల సంక్షేమానికి 100 కోట్లు ఇచ్చిన పార్టీ అది ఉన్నదండి. దయచేసి మీరు జర్నలిస్టులు, మీరు సాక్షి, మీరు ఆల్ ఇండియా జర్నలిజంలో దాని కమిటీలలో ఉంటారు. మీరు జర్నలిస్టుల సంక్షేమానికి ఒక నిధి ఏర్పాటు చేసినటువంటి ఒకటే ఒక గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ కాదా? ఇండియాలో ఇచ్చిన రావాలన్నా న్యాయవాదుల సంక్షేమానికి 100 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ఉన్నదండి ఇండియాలో? మాకు ఆదరణ ఉంది, ఎందుకు లేదు? మాకు మమ్మల్ని ప్రతి వాళ్ళు ఆదరిస్తారు డెఫినెట్లీ. మేము సర్వీస్ చేసినాం. నిన్నగాక మొన్న పాత సీజే గారు ఉన్నప్పుడు నన్ను అడిగిండు ఆయన, కోర్టులు బంద్ అయిపోయినాయి, మా లాయర్లు ఇబ్బంది పడుతున్నాడు, ఒక 25 కోట్లు ఇచ్చినాం కరోనాలు, జూనియర్ అడ్వకేట్స్ బాధపడుతున్నట్టు 25 కోట్లు ఇచ్చినాం, ఆదుకున్న వాళ్ళని కూడా. ఎవరికి ఆపద వచ్చినా, ఎవరికి ఇబ్బంది కలిగినా ఉన్నంతలో సర్దుబాటు చేసి కడుపులో పెట్టుకొని అందరం మేము క్యారీ చేసుకొని పోతున్నాం, ప్రతి వాళ్ళని మేము క్యారీ చేస్తున్నాం. అందుకోసం మమ్మల్ని ప్రజలు ప్రేమిస్తారు. 51 ఎన్నిక మేము ఓడిపోయి లేదా గెలవంగానే మీలాగా మేము సంగడ బింగడ దుంకలే, మేము అతికి పోలే, పోము, మాకు ఆ పద్ధతి లేదు. చాలా గంభీరంగా ఉంటాం, మంచిగా ఉంటాం, పద్ధతిగా ఉంటాం, పద్ధతిగా వ్యవహారం చేస్తాం. ఆగమైపోయిన రైతాంగాన్ని ఆదుకొని 3 కోట్ల టన్నుల వడ్లు పండించేది మేం కాదు, కానీ కొనశాత కాక ఇవన్నీ ఎందుకండి? నువ్వు కొనాన్ని నిరాకరిస్తున్నది ఏంది, నాకు అర్థం కాదు. నీ శాత కాని గవర్నమెంట్ నువ్వు. తెలంగాణలో 3 కోట్ల టన్నుల ధాన్యం పడితే దాన్ని నేను కొనా అంటున్నా నీ శాతకాంతనానికి, కానీ చక్కగా మాట్లాడక దానికని వంకర చేసి టింకర చేసి ఎందుకు అబద్ధాలు మాట్లాడతారు? తెలంగాణలో పండే వడ్లు కొంటవా కొనవా? సింపుల్ ముచ్చట. వడ్లు కొనమని, వడ్లు కొనాలి కేంద్రం అని చెప్పి వచ్చే శుక్రవారం నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ధర్నా పెడుతున్నాం. ఇరిచిపెట్టం మిమ్మల్ని ఢిల్లీ దాకా. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతులు పండించిన పంట కొనాలని చెప్పి వేలాది మంది, లక్షలాది మంది రైతులతో ధర్నాలు చేయబోతున్నాము. మాటలు మాట్లాడేదో చెప్పి తుతుంబాలు చెప్పి ఊకోం, ఈసారి తేలాలిగా కొంటవా కొనవా? అది ఇచ్చిపెట్టిండు వడ్డు పోయినాయి. ఇక మనం బీరాల వాళ్ళకి మెడలు వస్తా తొడలు కొడతా అని మాట్లాడి నేను ఢిల్లీ కలిసి అంటిండ్రు. ఇక వడ్డు ఇచ్చిపెట్టు, కేసీఆర్ దేశద్రోహిని పెట్టు. కేసీఆర్ దేశద్రోహ, యాడ దేశద్రోహం చేసిండు. దేశం పాడడం మీదే చైనా వాడు గుంజుకుంటుండ్రు అబ్బాయి, దానికి ఆపాడరు అని చెప్పినాను. తప్పావా? చైనా వాడు మన భూభాగం గుంజుకోవద్దు అని నేను, ఈజ్ ఇట్ రాంగ్? మన భూభాగం మనకే ఉండాలన్నాడు దేశద్రోహ. ఇదెక్కడ ఫిలాసఫీ అండి? ఇదేం దిక్కుమాలిన ఆర్గ్యుమెంట్ నాకు అర్థం కాదు. చాలా విచిత్రమైన పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఈ జోకర్ కాలను యాడికెళ్ళి పట్టుకొచ్చిన మీరు కూడా వీళ్ళని నాకు అర్థం కాదు. ఇది రాజకీయమా? భూభాగం గుంజుకుంటున్నా కాపాడున్నాడు దేశద్రోహ అవుతాడండి దేశంలో. అదేం చట్టం? సెడేషన్ లానా? నేను వకీల్ కాదు, ఆ చట్టం కూడా నాకు చక్కగా తెచ్చిపాడు కాదు. దేశద్రోహ సార్, నేను దేశద్రోహిన. ఇతర దేశంలో మన దేశం ఆక్రమించి గుంజుకునే పరిణామాలు కనబడుతున్నాయి, ఫోటోలు వస్తున్నాయి పేపర్లల్లో. అట్లా కాకుండా చూడున్నాయన్నాడు దేశద్రోహ అవుతాడా, లేదా ఇచ్చిపెట్టినాడు దేశద్రోహ? ఎవరి దేశద్రోహి? చాలా విచిత్రమైన ఆర్గ్యుమెంట్ ఇది. రాహుల్ నువ్వు మంచిగా రావాలి భారత దయచేసి ఇంగ్లీష్లో, దేశానికి గెలవాలి. ఎవరి దేశద్రోహో? భూభాగం కాపాడమన్నాడు దేశద్రోహ, మంది గిడిచిపెట్టినాడు దేశద్రోహ. ప్లీజ్ ఈ తేలాల దయచేసి సంగతి. ఇంగ్లీష్లో పోతే దేశం అంతా తెలుస్తుంది కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లా ఊహి దేశద్రోహి. ఇదెక్కడ ఫిలాసఫీ? ఇదెక్కడ చర్చ? ఈ వ్యక్తిగతమైన దూషణలు ఇదా? అది చెప్తాం, డెఫినెట్గా చెప్తాం. నాకు ఎక్కువ తక్కువ రాదు కానీ వచ్చిన కాడ చెప్తా. ఐఎమ్ నాట్ దట్ ప్రొఫెషన్ బట్ ఐ విల్ సర్టెన్లీ టెల్. సి, వీఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఎనీబడీ.
చెప్పిన నేను వీళ్ళకు కూడా చెప్పిన వీళ్ళ పెద్ద మంత్రులకు కూడా చెప్పిన మై ఆందోళనకారి ఆద్మీ హూ మై కిసీ సే నహీ డర్తా హూ నేను ఎవరితో కొట్లాడినండి 2001 నేను బయలుదేరినాడు కారు చీకటి ఈ బోకర్ గాలిక జోకర్ గాలిక కొట్లాడినాను నేను నాకున్న పదవులు ఇసిరి కొట్టేసి ఇంకో 20 ఏళ్ళు ఉంటాను ప్రగల్భాలు వెళ్తున్న చంద్రబాబు నాయుడుతో 4 ఏళ్ళు పూర్తి మెజార్టీతో స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది ఆయన శాసించే ఎన్డీఏ ఉంటుంది అక్కడ పర్వతాన్ని ఢీకొట్టిన పద్ధతిలో ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన పిడికెడు మందితో నేను నన్న మీరు మాట్లాడేది కేసీఆర్ మీద నన్న నువ్వు మాట్లాడేది నీలాంటి ఎంపీలు ఎందని చేసిన నేను నాకు అర్థం కాదు నువ్వు తోక కానివి ఎంతమంది ఎంపీలను సృష్టించండి కేసీఆర్ ఎంతమంది ఎమ్మెల్యేలను సృష్టించండు ఎంతమంది ఎమ్మెల్సీలను సృష్టించండు ఎంత కొత్త రాజకీయ నాయకత్వాన్ని సృష్టించింది టీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో వి హావ్ ప్రెజెంటెడ్ ఎ న్యూ సెటప్ లీడర్షిప్ టు ద స్టేట్ అండ్ కంట్రీ ఈజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్ ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరి మీద మాట్లాడుతున్నావు నువ్వు నా మీద మాట్లాడేది నేను ఒక రాష్ట్ర సృష్టికర్తను ఒక పార్టీ సృష్టికర్తను ఒక జెండా సృష్టికర్తను ఇది వాస్తవం కాదా దాని తర్వాత ఎన్ని పథకాలు తెచ్చినాం మేము ఈ దేశంలో ఏనాడు ఊహించని పథకాలు ఎవడు అనుకోని పథకాలు ఎవడు కళ్ళ కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి సంక్షేమం ఉన్నదా రైతు బీమా ఎక్కడన్నా ఈ భారతదేశంలో ఇచ్చిన మగోడు ఎవడన్నా ఉన్నాడా ఇది ఫ్యాక్ట్ కాదా మిషన్ భగీరథ లాంటి స్కీమ్ కల్పన ఉందా మీకు 65-70 వేల టీఎంసీలలో 30 వేల టీఎంసీలు వాడతలేదు దేశం ఇంకో 40 వేల టీఎంసీలు సముద్రం పాలవుతుంటే స్తర్నాసుల్లా కూర్చుంది మీరు దేశానికి మంచినీళ్ళు దిక్కులేవు సాగునీళ్ళు దిక్కులేవు దేశంలో వాటర్ వార్స్ ప్రేక్షక పాత్ర వహిస్తున్నది మీరు మేమా దయచేసి నేను జర్నలిస్ట్ మిత్రత్వం కూడా కోరుతా ఉన్నా మీరు చైతన్యం గలవాళ్ళు 7 ఏళ్ళ నుంచి మేము మొత్తుకుంటున్నాం అరుస్తున్నాం సుప్రీంకోర్టులో కేసులు వేసినాం ఇదే కేంద్రం మీద సిగ్గు లేకుండా ఇవాళ 7 ఏళ్ళ నుంచి నేను ద్రోహం చేసినాను మాట్లాడతావాను నేను చేసిన ద్రోహం నువ్వా నువ్వు ట్రిబ్యునల్ రిఫర్ చేయబడి నీకు శాతం అయితే లేదు ఎందుకు 7 ఏళ్ళ నుంచి నీ ప్రభుత్వం పాడగాను 7 ఏళ్ళ టైం చాలదా ట్రిబ్యునల్ రిఫర్ చేయడానికి తెలంగాణకు నీళ్ళు వద్దా నీళ్ళు కావన్నా వద్దా వాట్ ఈస్ ప్రివెంటింగ్ యూ కొత్త రాష్ట్రం ఏర్పడితే దానికి న్యాయపరంగా నీళ్ళు రావాలి ఇంత వాట నువ్వు ట్రిబ్యునల్కి ఏమై బామంటే ఏమైందా నాకు అర్థం కాదు నీ కింద పెట్టుకుని ఎవరు ఆపుతున్నారు నిన్ను ఎవరు ఆగబడుతున్నా నేను కేసీఆర్ ఆగబడుతున్నాడా ఢిల్లీకి పోయినప్పుడల్లా మేము దరఖాస్తు ఇస్తున్నాం కదా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఎందుకు పోయినా నీకు ఏమైనా తెలుసా అసలు నీకు పరిజ్ఞానం ఉందా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పోతే మరి ఎవరు మాట్లాడతారు అక్కడ నువ్వు మాట్లాడతావా నేను గేట్ల పాలు కూడా రానియరాడా అపెక్స్ కౌన్సిల్లో ఉండేదే ముఖ్యమంత్రులు అక్కడికి పోయి చెప్పాలి కదా మన వాదన చెప్పద్దు ఆడికి పోయి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఎందుకు పోయినా ఉండడానికి ఉందా ఏమన్నా అవగాహన శక్తితో మంచి వచ్చడం ఉందా ఏమన్నా అర్థమవుతుంది అసలు ఈ మనిషికి పరిపాలన ఎట్లా జరుగుతుందో తెలుస్తుందా కనీసం పరిపాలన పరిజ్ఞానం ఉందా నీకు ఏం జరుగుతుందండి రాష్ట్రం ఏర్పడ్డది ఎవరి వాళ్ళకి అయిపోయింది కానీ తాత్కాలికంగా నడవాలి కదా ట్రిబ్యునల్ తీర్పు వచ్చి నీళ్ళు కేటాయింపు జరిగేదాకా తాత్కాలికంగా ఉన్న అరేంజ్మెంట్ మీద నడవాలి ఈ కరెంటు కానీ నీళ్లు కానీ ఏవైతే అత్యవసర సర్వీసులు ఉంటే నడవాలి ఆ టైంలో హరీష్ రావు గారు మంత్రి ఉన్నాడు అప్పుడు పిలిస్తే మీటింగ్ పోమని చెప్పిన నేనే ఏంది అంటే ఇప్పటికిప్పుడు ఏం రాలేదు కాబట్టి తీర్పు ఫైనల్ కాలేదు కాబట్టి ఈ నిమిషానికి ఉన్నది 299 టీఎంసీలు తెలంగాణకు కేటాయింపు ఉంది మిగిలింది ఆంధ్రకు కేటాయింపు ఉంది ఒక అంచనా ప్రకారంగా యాజ్ ఎ టెంపరీ మెజర్ దాన్ని రాసినది స్పష్టంగా అడ్హాక్ అరేంజ్మెంట్ కింద ఇప్పుడు ఉన్న ఆల్రెడీ నిర్ణయమై ఉన్న వాటాలు ఎవరు ఇవ్వాలి వాడుకోండి సర్దుకోండి అని చెప్పారు ట్రిబ్యునల్ తీర్పు వచ్చేదాకా అని చెప్పారు దాని మీద నువ్వు ఎందుకు సంతకం పెట్టిన నీకు అని తెలుసా అసలు పరిపాలనా వ్యవహారం ఎట్లా జరుగుతుంది నీకు పరిజ్ఞానం ఉందా జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్టు అది ఎందుకు సంతకం పెట్టినావు ఇది ఎందుకు సంతకం పెట్టినావు సంతకం పెట్టకపోతే ఇంతమంటారు రాష్ట్రం జరగద్దా ప్రజలకు నీళ్ళు రావద్దా కరెంటు రావద్దా నేనేమంటున్నా అంటే రాష్ట్ర బీజేపీ నాయకులకు సిగ్గు ఎగ్గు కూడా లేదు 7 మండలాలు గుంజుకున్నాడు మీరు ఎక్కడ పండుకున్నారు తెలంగాణకు శాశ్వత అన్యాయం ఈ ప్రధానమంత్రి చేసిండు సీలేరు ప్రాజెక్టు గుంజి ఆంధ్రాకి ఇవ్వడం ద్వారా ఆనాడు మీరు ఎక్కడ పండుకున్నారు
శాశ్వతమైన ద్రోహం కాదు ఆ తెలంగాణకు. అది మీకు సాధగాలే, మీరు నోరు తెరవలే, కానీ నేను తెలిసిన ఆ రోజు మోడీ గారు అడిగింది నన్ను, నన్ను ఫాసిస్ట్ అన్నావు నువ్వు అని. ఎస్ అన్న సార్ అని చెప్పింది, నేను నా కడుపు మండింది అన్న. సీనియర్ పైలట్ గుంజుకొని ఇచ్చిన్నాడు, ఎవరే ఫాసిస్ట్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి నేను ఢిల్లీలో బాజాప్తా పేపర్లలో వచ్చి నన్ను అడిగింది ఆయన. నువ్వు నన్ను ఫాసిస్ట్ అన్న ఒక వేశారంటే అన్న నేను తప్పకుండా, మా రాష్ట్రం యొక్క హక్కును గుంజుకున్నావు కాబట్టి, మమ్మల్ని ఒక మాట అడగలేదు కాబట్టి, కనీసం మాకు సంప్రదించకుండా 7 మండలాలు గుంజి ఇచ్చినావు కాబట్టి నా కడుపు మండి అన్న అని చెప్పిన. తప్ప నిజం కాదా ఇది, వాస్తవం కాదా? ఇట్లా అనేక అన్యాయాలు తెలంగాణకు చేసింది మీరు. ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇయ్యింది మీరు, బీఆర్జీఎఫ్ 450 కోట్లు ఎగబెట్టింది మీరు, చట్ట ప్రకారం ఉన్నటువంటి నవోదయ పాఠశాల ఇయ్యండి మీరు, తెలంగాణకు ఒక మెడికల్ కాలేజీ ఇయ్యండి మీరు, తెలంగాణ మీద పక్షపాత వైఖరి వహిస్తున్నది మీరు, అన్ని రకాలుగా తెలంగాణకు ద్రోహం చేసేది మీరు. నేను మళ్ళీ చెప్పిన, నిన్న కూడా చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కదా, సర్దుబాటు కావాలి, కొంచెం స్టాండ్ కావాలి, రాష్ట్రం నిలదొక్కుకోవాలి, కేంద్రంతో ఎందుకు ఘర్షణ వైఖరి ఎందుకు ఉండాలని చెప్పి మేము కొంత సర్దుబాటు ధోరణిగా పోయినాం. దాన్ని అలుసుగా తీసుకొని అడ్డదిడంగా పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు చేస్తాం, ఇష్టం వచ్చిన అబద్ధాలు చెప్తాం, ఈ వదిలిపెట్టాం మిమ్మల్ని, వదిలిపెట్టనే పెట్టాం. ప్రతి విషయంలో తప్పకుండా వెంటాడతాం, వేటాడతాం, ఎక్స్పోజ్ చేస్తాం, ఎక్కడి దాకైనా పోతాం. కేసీఆర్ ఎక్కడ పోను నువ్వు చెప్తావా? నేను ఫెడరల్ ఫ్రంట్ అని ఇంట్లో వాడుకున్నానా? నేను నీ కావన్నా ఫెడరల్ ఫ్రంట్ అర్జెంటుగా, అర్జెంటు కావన్నా అయింది. ఇట్లా అడ్డదిడ్డంగా మాట్లాడి, అబద్ధాలు మాట్లాడి రైతులకు ఇంకో మాట చెప్తాను నేను. ఇప్పుడు ఈ ఈ ఈ వ్యక్తి ఎవరైతే మాట్లాడిండో, మెడల్ వంచుతా తొడల వంచుతా మాట్లాడిండో, ఈయనకి మెడ మీద తలకాయ లేదని తెలిసిపోయింది. వాళ్ళకి సమాధానం రాలే. తెలంగాణ రైతుల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను స్ట్రేట్కి వచ్చిన అడిగిన వడ్లు తీసుకుంటారా తీసుకోరా, అది తప్పించింది, అయిపోయింది, తప్పించింది కదా. ఇప్పుడు పోరాటం చేయాలో మేము ధర్నా కూర్చుంటాం, శుక్రవారం నన్ను కూర్చుంటాం మాత్రం, తెలంగాణ రైతుల పక్షాన ఇక చూడు మేము కొట్లాడతాం, ఎట్లా వెంటాడతామో చూడు, కొనేదాకా ఎట్లా బురికిపిస్తామో చూడు, లేదా మిమ్మల్ని ఎట్లా ఎక్స్పోజ్ చేస్తామో చూడు, కొట్లాడతామాను. ఇవాళ నేను చెప్తున్న రైతులకు మళ్ళీ చెప్తున్నా, దయచేసి వరి వేయకండి, వీళ్ళని నమ్మితే మనం శంకరగిరి మాన్యాలు పడతాము, అయిపోయింది వీళ్ళ కథ, తెలిసిపోయింది. వీళ్ళని గట్ట నమ్ముకుంటే కుక్కతో కను పట్టుకొని గోదావరి ఈదినట్టే, ఈ అరాకిరిగాలు వట్టిగా లూజ్ టంగ్ మాట్లాడతారు తప్ప వీళ్ళకి బాధ్యత లేదు. వీళ్ళ మాట ఢిల్లీలో వీళ్ళని దేకటోళ్ళు లేడు అసలు. ఇంత పెద్ద దేశం నడుతున్న పార్టీ కాదనండి, తేవచ్చు కదా. నిన్న మాట్లాడిన కఠినంగా మాట్లాడినా, అరే మా సీఎం ఇట్లా మాట్లాడుతుండే, మరి ఏదో ఒకటి చెప్పు, తీసుకుంటావా తీసుకొని అడగచ్చు కదా, మక్కిరిని ఫోన్ చేసి. ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే ముందు జ్ఞానం ఉండాలి కదా, ఇంకితం కనీస పరిజ్ఞానం ఉండాలి కదా. నేను నిన్న చెప్పిన కదా మళ్ళీ కూడా రేపు మాట్లాడతానని చెప్పి, మళ్ళీ రేపు కూడా మాట్లాడతానని చెప్తున్నా మీకు. రేపటి నుంచి లంచ్ కూడా ఏర్పాటు చేస్తానండి, పర్మనెంట్గా అయ్యింది మంచిగా. అది ఇబ్బంది సంగతి ఏందో తేలాలి కదా, ఇది కథ గమ్మత్తున్నది. ఇష్టం వచ్చింది మాట్లాడతామా, ఇష్టం వచ్చిన సొలుపురాణం అంటే ఏమన్నట్టు, ఏమన్నట్టు అండి ఇది, ఇవ్వరు ఇవ్వరు పడతారు నాకు అర్థం కాదు. మేము చెప్పుకుంటే పోతా ఉంటాం అంటే ఇన్ని రోజులు భరించినాం మేము, క్షమించినాం అని చెప్పిన నేను నిన్న, పెద్దరికంగా ఏనుగు పోతుంటే కుక్కలు మరుగుతాయని చెప్పి క్షమించినాం. మళ్ళీ కూడా చెప్తున్నాను నేను, ఏనుగు పోయినప్పుడు మొరిగే కుక్కల స్థాయికి మిమ్మల్ని అనుకుని చా గట్ల పిచ్చోళ్ళగా మాట్లాడతా మనం పెద్దరికి ముందామని చెప్పి పట్టించుకోలే. యూ లెఫ్ట్ ఇట్ యువర్ ఫేట్. స్టిల్ అట్లే మేము అట్లే మరుగుతామంటే మీకు తగిన బుద్ధి చెప్తాం, ఇక 100% చెప్తాం, వదిలిపెట్టే ప్రశ్నే లేదు. కాబట్టి ఈ పనికిమాలిన మాటలు కాదు. డీజిల్ మీద పెట్రోల్ మీద సెస్ విత్డ్రా చేయాలి, చేస్తారా సస్తారా అది చెప్పు ఫస్ట్. మేము నేషనల్ హైవే మంజూరు చేసిన, నేషనల్ హైవే మంజూరు చేస్తే ఏం చేస్తావు, గడ్డి వస్తావా? కేంద్ర ప్రభుత్వం ఎందుకున్నావు, కేంద్ర ప్రభుత్వం ఎందుకుంటుందండి దేశానికి, నాకు అర్థం కాదు.
ఇప్పుడు ఫస్ట్ టైం కేంద్ర ప్రభుత్వం అన్నాడు దేశంలో, ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వాలు లేవు, చేయలేదా? ఇట్లే చెప్పారు ఈ పాల్తు లెక్క నాకు అర్థం కాదు. ఈ దేశంలో కట్టిన ఎయిర్పోర్ట్లు ఎన్ని, ఈ దేశంలో చేసిన నేషనల్ హైవేస్ ఎన్ని, ఈ దేశంలో చేసిన రైల్వేస్ ఎన్ని, వాళ్ళకి ఇట్లే మాట్లాడారు నాకు ఇంత చిల్లరగా, ఇట్లే కట్టినారండి, ఇంత చీప్గా మాట్లాడతారా? ప్రాజెక్టు కట్టకపోతే కట్టలేదు అనాలి, కడితే కమిషన్లు తీసుకున్నారు అనాలి. నాగార్జున సార్ ప్రాజెక్ట్ కట్టిన మరి దానికి కమిషన్ల కోసం కట్టినరా? దేనికోసం కట్టినండి? నాకు అర్థం కాదు. దేశవ్యాప్తంగా కట్టిన ప్రాజెక్టు అని కమిషన్ల కోసమే కట్టినరా? సొల్లుపురాణం నేర్చిండ్రా, అడ్డదిడ్డంగా మాట్లాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు, ప్రజల మనసుకాన్ని కలుషితం చేస్తూ ఉన్నారు. మేము 100% నిటారుగా ఉన్నాము, 100% ఎస్. మాకు వచ్చే డబ్బులు కూడా, పార్టీకి వచ్చే నిధులు కూడా బాజాబ్తా లెక్కలు చెప్తున్నాం మేము. వీఆర్ నాట్ కన్సీలింగ్ ఎనీథింగ్. గత ప్లీనరీ సందర్భంలో నేను లెక్క చెప్పిన 250 కోట్ల రూపాయలు మనకు నిధులు వచ్చినాయి, బాజాబ్తా పార్టీ అకౌంట్లో పెట్టినాం, ఫిక్స్డ్ డిపాజిట్లో, దాని మీద వచ్చే నెలవారీ ఇంట్రెస్ట్తో ఖర్చులతో నడుపుకుంటాం పార్టీ అని చెప్పినాం. మళ్ళీ ఒక 200 కోట్లు వచ్చినాయి మాకు, బాజాబ్తా వచ్చినాయి, మీరు పెట్టిన చట్టం ప్రకారమే. ఇప్పుడు 450 కోట్లు మా బ్యాంకులలో డిపాజిట్లు ఉన్నాయి బాజాబ్తా, అది కూడా మొన్న ప్లీనరీలో ఓపెన్గా చెప్పిన కుండబద్దలు పెట్టి. మేము దాచిపెట్టుకోలేము కదా, అట్లా వస్తే ఇంకో 400 కోట్లు వస్తే మాకు దవ్వన. నీకెందుకు కన్నుకుంటూ నాకు అర్థం కాదు, ఎందుకు ఏడ్స్ పడుతున్నావు మాకు, మా మీద? దేశంలో ఉండే చట్టాల ప్రకారం కదా, ఈ దేశంలో ఉండే రాజకీయ పార్టీల ప్రకారం కదా, అది మీకు డైజెస్ట్ కాదు. మీలాగా మేము మందిని బ్లాక్మెయిల్ చేయము, వీలం వాళ్ళని బెదిరించి పైసలు ఆడుకొని బతకం మేము. మేము రుజువర్తనతో నిజాయితీగా కరప్షన్ లేకుండా, అవినీతి లేకుండా, డిసిప్లిన్తో నడుపుతున్నాం ఇక్కడ ప్రభుత్వాన్ని. అందువలన ఇక్కడ ప్రగతి వస్తున్నది, ఎట్లా వస్తుంది ప్రగతి బట్టిగా వస్తుంది. ఇది వచ్చిన పారిశ్రామికవేత్తలంతా పొగుడుతున్నారు మమ్మల్ని, ఇక్కడ హరాస్మెంట్ లేదు, ఇక్కడ లంచాలు తక్కువ ఉన్నాయి, అసలు లేవు, చాలా వరకు లేవు. మేము టీఎస్ ఐ పాస్ పెట్టినాం, దాని ప్రకారం ఇలా పర్మిషన్లు ఇస్తా ఉన్నాం. టీఎస్ బి పాస్ పెట్టినాం అవినీతి నిరోధించడానికి, రెవెన్యూ రికార్డ్స్ డిజిటలైజేషన్ చేసినాం, ధరణి పోర్టల్ తెచ్చినాం, దానివల్ల అవినీతి నిర్మూలించగలం. ఇవాళ మునుపు రిజిస్ట్రేషన్ అంటే పెద్ద భయంకరం, ఇవాళ ఎంత బ్రహ్మాండంగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది. ఇవాళ 15 నిమిషాల్లో పోయి మంచిగా చేసుకొని పోతున్నారు, నెలల తరబడి తిరిగి 1000 లక్షల లంచాలు పోతే తప్ప నాలా పర్మిషన్ రాపో. ఇలా నాలా పర్మిషన్ కోసం పోయే అవసరం లేదు, ఆన్లైన్ అప్లై చేసి పడేస్తే డబ్బులు కట్టేస్తే ఆటోమేటిక్ నాలా కన్వర్ట్ అయిపోతాం. మ్యుటేషన్ కావాలంటే నెలల తరబడి తిరిగాల్సిన కర్మం ఉండేది మనకు, ఇలా కర్మం లేదు. మీరు చేసినరా, మీరు పరిపాలించే రాష్ట్రాల లెక్క డిజిటలైజ్ చేసినరా? ఏం లేదు. వాటిదే గ్యాసు సొల్లు, మా ఇష్టం వచ్చింది వాగుతాం, ఇన్ని రోజులు నడిచింది బిడ్డ, ఇక నడవది. మా హద్దులు మాకు తెలుసు, మా క్రమశిక్షణ మాకు తెలుసు, మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు. మీ అడ్డగోలు అధికార దుర్వినియోగం చేసి మనం చేద్దామనుకుంటే మీరే గోల్మాల అవుతారు, మేము కలం. ఎస్, నిన్ననే చెప్పినా కదా నేను, వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ ఎంక్వైరీ, ఐ ఆఫర్, బికాస్ మేము తప్పులు చెయ్యం, మాకు చేసే కర్మ లేదు. శక్తియుక్తులుంటే తోసిన కాడికి ప్రజలకు మంచి చేస్తాం, ప్రజలకు మేలు చేస్తాం, మేము చేసినాం. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టాలంటే ఏండ్లు పట్టేది, దశాబ్దాలు పట్టేది. కిరికిరిగాలు దాదాపు 500 కేసులు వేసినా వాటన్నిటిని అధిగమించి 3.5 ఏళ్ళలో కట్టి తెచ్చి ఫలితం తెచ్చి ఇలా ప్రజలకు అందించినాం. ఇట్స్ ఎ ఫ్యాక్ట్, ప్రపంచమంతా అబ్బురపోతా ఉంది. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో చూపించినటువంటి ఫస్ట్ ప్రాజెక్ట్, ఫస్ట్ ఇండియన్ ప్రాజెక్ట్ ఈజ్ కాళేశ్వరం. న్యూయార్క్లో టైమ్స్ స్క్వేర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన చూపెడతారు. అటువంటి కాడ ద వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పి న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో పెట్టారు మన కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క ఘనతను. అది ఏం ఛానల్ వాడు చూపించిన, డిస్కవరీ ఛానల్, డిస్కవరీ ఛానల్ అనేవాడు చూపెట్టాడు జనరల్గా, పైరేవిల్ చేత చూపెట్టరు అక్కడ. వాడు తీసుకుపోయి ప్రపంచానికి చూపించాడు, ఇది మేము సాధించిన ఘనత, ఇది ఘనత కాదా? మిషన్ భగీరథ మా ఘనత కాదా? ఇండియాలో ఏ రాష్ట్రానికైనా మీరు చేసినరా? ఒక్క రాష్ట్రానికైనా చేసినరా? ఇన్నేళ్ళ స్వతంత్ర భారతదేశంలో మంచినీళ్ళు ఇచ్చిన దిక్కు లేదు, సాగునీళ్ళు ఇచ్చిన దిక్కు లేదు,
దేశంలో ఉన్న కరెంటును వాడి తెలివితేటలు లేవు, దేశంలో ఉన్న నీటి సంపదను వాడి తెలివితేటలు లేవు. ఇవన్నీ వాస్తవాలు కావా? ఇలా కరెంటు ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంతనండి దేశంలో? 400,000 మెగావాట్ల పై చిలుకున్నది వాడుతున్నది ఆ దేశం. బికాస్ ఆఫ్ ద బ్యాడ్ పవర్ పాలసీ ఎందుకు వాడతలేదు దేశం? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? దేశానికి 65,000 పైచీలకు టీఎంసీల నీళ్లు ఉన్నాయి, వాడుతున్నది ఆ దేశం? వాడతలేదు. ఇంతకుముందున కేంద్రం ప్రేక్షక పాత్ర వహించింది, మీరు కేంద్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు బికాస్ ఆఫ్ యువర్ బ్యాడ్ పాలసీస్. తప్పులన్నీ మీరు చేసుకుంటూ అసమర్థులుగా మీరుండుకుంటూ మీకు డెలివరీ మెకానిజం తెలియక పరిపాలన చేతగాక ఇతరుల మీద బదనం పెడతారా? గట్టిగా నిలదీస్తే దేశద్రోహులా? వాస్తవాలు అడిగితే దేశద్రోహులా? పెట్రోల్ సెస్ విత్డ్రా చేసేదాకా మేము ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూనే ఉంటాం, పోరాటాలు చేస్తూనే ఉంటాం. నంబర్ వన్, విత్డ్రా చేస్తారా చెయ్యరా? పంజాబ్లో ఎట్లయితే ధాన్యం కొంటున్నారో అంటే ధాన్యం కొనేదాకా మేము పోరాటం చేస్తూనే ఉంటాం మా రైతుల పక్షాన. కొంటారా కొనరా సీదా ప్రశ్న, తోడు మరోడు మసిబూసి మారాడుగా చేయడం కాదు. ప్లీజ్ కమ్ క్లీన్. కొంటే కొంటమని చెప్పు, కొనకపోతే కొనమని చెప్పు. మేము కొంటే కొంటాం, గోల్మాల దింపే పద్ధతులు వద్దు. కాబట్టి ఈ అరాకిరి ముచ్చట్లు, వ్యక్తిగత దూషణలు, ఈ పిచ్చి పిచ్చి వ్యవహారం ఇంకేమైనా ఉందా? రైతులకు నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, నేను అప్పీల్ చేస్తా ఉన్నా, తెలంగాణలో భారతదేశం కాదు ప్రపంచంలోనే లార్జెస్ట్ సీడ్ కంపెనీస్ తెలంగాణలో ఉన్నాయి. వెరీ లార్జెస్ట్, ఇది చాలామంది తెలియదు మీకు కూడా. వెరీ లార్జ్ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అరౌండ్ హైదరాబాద్ మన దగ్గరనే ఉన్నాయి. చాలామంది రైతులు కొన్ని 100,000 ఎకరాలలో పంటలు వేసి విత్తన కంపెనీలకు అమ్ముకుంటారు. వరి ధాన్యం కావచ్చు, ఇతర ధాన్యాలు కావచ్చు, వరి ధాన్యం కూడా అమ్ముకుంటారు. నేను రైతులకు ఒకటే మనవి చేస్తా ఉన్నా, వరి పంట మొత్తమే వేయద్దని నేను చెప్తలేను. ఎవరికైతే సీడ్ కంపెనీ టైప్ ఉందో వాళ్ళు మీరు పండించుకోవచ్చు, సీడ్ కంపెనీకి అమ్ముకోవచ్చు, అక్కడ మిమ్మల్ని ప్రభుత్వం అభ్యంతర పెట్టదు. రెండవది, వరి ధాన్యం పండించి మీకు మిల్లర్లతోనో లేదా వ్యాపారస్తులతోనో ఇప్పుడే మీకు టైప్ ఉంటే, మేము కొంటాం పండించండి అని మీకు వాళ్ళు చెప్తే, బైబ్యాక్ అరేంజ్మెంట్ ఉంటే మీరు పండించవచ్చు అమ్ముకోవచ్చు, ప్రభుత్వానికి ఆక్షేపణ లేదు. లేదు మేము పండిస్తే ఎంత వచ్చినా సరే పర్వాలేదు అనుకుంటే కూడా పండించుకోవచ్చు. ఎందుకంటే ఈ కేంద్రాన్ని నమ్మలేం మనం, కేంద్రం పాలసీ అట్టుంది కాబట్టి. కనీస మద్దతు ధర వస్తుందో రాదో తెలియనటువంటి ఒక విచిత్రమైన డోలమైన పరిస్థితి కేంద్రం సృష్టిస్తుంది కాబట్టి, రాష్ట్రం దగ్గర మెకానిజం లేదు కాబట్టి దెబ్బతినవద్దని మాత్రం మేము చెప్తున్నాం. మా ప్రయత్నం అంతా కూడా ఏంటంటే తెలంగాణ రైతాంగాన్ని కాపాడుకోవాలి, తెలంగాణ రైతాంగం ఆర్థికంగా పటిష్టపడాలి. వాళ్ళు ఆయన పంట పండించి రోడ్ల మీద పడి ధర్నాలు చేస్తే రాజకీయాలు జరుగుతాయి కానీ మీకు జేబులు నిండయి. మేము కోరేదల్లా మీరు మంచిగా ఉండాలని, మీకు క్షేమం కోరి. ఇన్ని కష్టాలు పడి, ఇన్ని స్కీములు పెట్టి, ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా తట్టుకొని అన్ని వసతులు చేసినా మేము వ్యవసాయానికి వెళ్ళాలి తెలంగాణలో. ఒకనాడు 1,000 ఫీట్లు అయిన భూగర్భ జలం ఇలా చాలా పైకి వచ్చేసింది బ్రహ్మాండంగా. గ్రౌండ్ వాటర్ నిపుణులు చెప్తున్నారు 570 TMC భూగర్భంలో ఉంది తెలంగాణలో అని చెప్పి. చక్కటి వర్షాలు కురిసినాయి, మంచి సీజన్ ఉంది, వేరే పంటలు పెట్టండి. చూడండి, నేను చెప్పిన ప్రపంచంలో క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ అని చెప్పిన నిజమైతే ఉంది. ఇలా 8,500 పత్తి కొంటా ఉన్నారు. సీసీఐ కొనకపోయినా జిన్నింగ్ మిల్లు పోటీ పడుకుంటా ఉన్నాయి. మన తెలంగాణ పత్తి అంత బ్రహ్మాండమైన పత్తి, దానికి ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంది. రైతులు బ్రతకాలని మేము కోరుతున్నాం. ఇంకా చెప్తాం పంటల మార్పిడి రేపు పొద్దున డెఫినెట్గా. కేంద్రం పాలసీ సరిగా లేదు కాబట్టి, వాళ్ళు కొనడం నిరాకరిస్తున్నారు కాబట్టి ఈ మాట మేం చెప్పాల్సి వస్తున్నది. ఎందుకు వద్దంటే మేము లేకపోతే? నేను అడిగినా కదా, నువ్వు కొంటా అని చెప్పు, ఆర్డర్ ఇప్పి మేమే వేపిస్తాం 75 లక్షల వరకు అని చెప్పండి. అది లేదు, అది దాని మీద మాట మార్చేసి తోక ముడిచేసారు. మీరు అడిగితే కూడా చెప్తలేరు. గోల్మాల దింపుడు తప్ప జవాబు ఏది? కాబట్టి తెలంగాణ రైతు సోదరులారా, ఎవరైనా నక్కజిత్తుల మాటలు, ఎవరికి రైతుల మీద ప్రేమ ఉన్నది, ఎవరు నిజంగా వ్యవహారం చేస్తున్నారు, ఎవరు గోల్మాలు దింపుతున్నారు మీరు గమనించాలి. రైతు వేదికలు కట్టిన 2,600 ఈ దేశంలో ఎక్కడ లేవు, భారతదేశంలో లేవు.
అటువంటి ప్రయత్నం కూడా జరగలేదు, అటువంటి ఆలోచన కూడా చేయలేదు. ఇలా మేము చేసినాం, మీకు అందించినాం. అన్ని రైతు వేదికలలో రైతు బంధు నాయకులు రైతులు కూర్చొని చర్చ చేయండి, ఇతర పంటలు ఏమేసుకోవాలని ఆలోచించండి, నష్టపోకండి అని చెప్తున్నాం మేము. మేము కోరేదల్లా మీరు నష్టపోవద్దనే. ఈ దొంగల మాటలు, ఈ అల్లాటప్పగాల మాటలు, ఈ జిమ్మేదారు లేని మనుషుల మాటలు, కేవలం రాజకీయాల కోసం సొల్లుగార్చే మాటలు నమ్మి మోసపోవద్దు. మీరు ఆర్థికంగా దెబ్బతినద్దు, మీరు మంచిగా ఉండాలి, మీరు క్షేమంగా ఉండాలనేదే మేము కోరేది. మాకు వేరే ఉద్దేశం లేదు. మీరు విత్తన కంపెనీలకు అమ్ముకుంటే అమ్ముకోండి, మీకు టైప్ ఉంటే. ఎవరైనా వ్యాపారస్తులు కానీ మిల్లర్లు కానీ మీ ధాన్యం కొంటామని మీకు బైబ్యాక్ ఇస్తే అమ్ముకోండి, పంటలు పండియండి, అమ్ముకోండి, మాకు అభ్యంతరం లేదు. మీరు తినడం కోసం అవసరం ఉంటుంది, మీ సొంత తిండి కోసం. మీరు పండించుకొని తింటామంటే తినండి, మేము అభ్యంతరం పెడతలేము. కానీ అమ్ముడుపోతుందేమో అనే మిషలు వేసి నష్టపోవద్దని మేము కోరుతున్నాం. మీకు సీడ్ అందుబాటులోకి తీస్తాం, ఇతర పంటలు ఏం వేసుకోవాలని చెప్తారు. వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధంగా ఉన్నారు, మంత్రి గారు సిద్ధంగా ఉన్నారు, రైతు వేదికలలో ఆల్రెడీ చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ డొల్ల నాయకులను, ఈ కేంద్రాన్ని నమ్మి మునుగవద్దు తెలంగాణ అనేది నా బాధ. ఇప్పుడిప్పుడే మన తెలంగాణ బతుకులు తెల్లబడుతున్నాయి, కొద్ది మంచిగా అవుతున్నాయి, గ్రామాలు కొద్దిగా తెల్లబడుతున్నాయి, ముఖాల మీద చిరునవ్వు వస్తున్నది, రైతుల బతుకు మీద ఒక ఆశ వచ్చింది, ఒక ధీమా వచ్చింది. ఏసు మా ప్రభుత్వం ఉంది, మమ్మల్ని ఆదుకుంటుందని ఒక ధైర్యం ఉంది. కాబట్టి ఆ ధైర్యం కోల్పోకుండా, మన యొక్క ఆర్థిక పరిస్థితి దిగజార్చుకోకుండా మనం చెడిపోవద్దనే మేము కోరుతున్నాం తప్ప మాకు వేరే ఉద్దేశం లేదు. నేను మీ బిడ్డగా చెప్తా ఉన్నా, నా ప్రాణం మీద తెచ్చుకొని కూడా నేను తెలంగాణ సాధించి తెచ్చిన మనిషిని నేను. నేను అలాటప్ప చేసే వ్యక్తిని కాదు, నాకు అవసరం లేదు. ఆ దెబ్బ పడద్దు మనకు, మా రైతులు చెడిపోవద్దు, మా రైతులు పురోగమించాలి, ఇంకా బాగుపడాలి, ఇంకా ఆర్థికంగా బలపడాలని నేను కోరుతా తప్ప నష్టపోవద్దు అనేది మా ఆవేదన. కాబట్టి ఈ పిచ్చోళ్ళు మాట్లాడే మాటలు పట్టుకొని మనం కుక్కతో పట్టుకొని గోదావరి ఇదినట్టు అవుతుంది, పనికిరాదు. వీళ్ళు కొనరు, వీళ్ళ సంగతి బయటపడ్డది. ఇప్పటికైనా ధర్నా చేద్దాం, శుక్రవారం నాడు తల్లిదండ్రులు వేలాదిగా డిమాండ్ చేద్దాం కేంద్రాన్ని. అవసరమైతే యాందాకైనా పోదాం, డిసెంబర్ దాకా మనం వేసుకోవచ్చు. వాళ్ళు కొంటమని హామీ ఇస్తే వేసుకుందాం. ఎస్, విత్తనాలు రెడీ చేపిస్తాం, మీకు తెప్పిస్తాం, ఇస్తాం, మీరు భయపడే అవసరం లేదు. కానీ వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే నమ్మకం కలగడం లేదు. వీళ్ళని ఎక్కడికక్కడ మీరు నిలదీయాలి. ఈ బీజేపీ పార్టీ వాళ్ళు కానీ ఎంపీలు కానీ నాయకులు కానీ వస్తే ఏమైంది, మీరు కొంటారా కొనరా అని అడగాలి. ఇప్పుడు రైతులు ఏ ఊరికి ఆ ఊరిని నిలదీయాలి. ఇంకా మేము పాదయాత్రలు చేస్తాము, పాదయాత్ర ఏ దూరం ఇప్పుడు, ఏ ఊరికి ఆ ఊరిని నిలదీపిస్తాం, క్వశ్చన్ చేస్తాం డెఫినెట్గా ప్రజల పక్షాలను. రైతులు వచ్చి అడుగుతారు మిమ్మల్ని, మేము పండించే ధాన్యం కొంటారా కొనరా అని అడుగుతారు మిమ్మల్ని. ఎందుకంటే ఆ బాధ్యత కేంద్రం మీద ఉన్నది, మీ మీద ఉన్నది. దళిత బంధు మీద మాట్లాడతారు, నిన్న కూడా చెప్పిన నేను, దళిత బంధు పథకం యథాతథంగా అమలు జరుగుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా స్పష్టంగా, హుజూరాబాద్ నియోజకవర్గంలో సంపూర్ణంగా అమలు జరుగుతుంది. దళిత బంధు మాట్లాడే తెలివి ఉన్నది నీకు, నీ ముఖానికి నీకేమైనా బాధ్యత ఉన్నది, నీకు తెలుసా దళిత బంధు ఏందో, అది ఎట్లా పుట్టిందో తెలుసా, నీకు ఎందుకు పుట్టిందో తెలుసా, దాని లోతుపాతలు కనీసం మీకు అర్థమైతాయా. దళిత బంధు స్కీమ్లో మేము కోరుతున్నది ఏంటండి, ఏ బ్యాంకు బాధరబందీ లేకుండా తిరిగి చెల్లించేటువంటి అవస్థ, కిస్తీల కిరికిరి లేకుండా, దాంతో వాళ్ళు పైకి రావాలి ఆర్థికంగా సామాజికంగా అని మా ఉద్దేశం. ప్రపంచంలో ఎక్కడ లేదు దళిత బంధు లాంటి స్కీమ్, ఎంటైర్ వరల్డ్లో అనగారిన జాతులు నాటుకోవడానికి దరిదారుతున్న గొప్ప ప్రయత్నం ప్రపంచంలోనే, ఎంటైర్ వరల్డ్లో. తరతరాలు దోపిడీకి గురైన జాతి కాబట్టి, వేల సంవత్సరాల నుంచి పోయింది కాబట్టి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం. మేము రిలీజ్ చేయమంటాం నీ ముఖాన్ని, నీ ముఖం అనేది రిలీజ్ చేసి. అంత ఉందాతనం ఉన్న కేంద్రమే అయితే మేము కూడా ఇస్తాం పడవా. నువ్వు 10,000 కోట్లు పెడతా అంటున్నావు కదా, 20,000 కోట్లు పెడతా అంటున్నావు, మేము ఇస్తాం ఒక 20,000 కోట్లు, గొప్ప మంచి పని మేము పార్టిసిపేట్ చేస్తామని ఎంకరేజ్ చేయాలి, భుజం తట్టాలి, రిలీజ్ చేయమా. మేము ఎందుకు చేయమండి, ఆల్రెడీ 2,000 కోట్లు రిలీజ్ చేసి పెట్టినాం అక్కడ హుజూరాబాద్లో. ఏం చేస్తాం, స్కీములు పెట్టుకునేటప్పుడు అందరు ట్రాక్టర్లు ఉన్నారనుకోండి, అందరు కార్లు కొనుక్కున్నారనుకోండి, తెలియక పాపం అందరూ ఒకటే రకమైన స్కీమ్ పెట్టుకున్నారనుకోండి, ఆయన ఏది నడవది, ఈయన ఏది నడవది. ఆ మినిమం నాలెడ్జ్ వాళ్ళకి ఇచ్చి, వాళ్ళకి ఏం చేసుకుంటే మంచిదో చెప్పి, వాళ్ళకి వచ్చిన విద్య పనిచేసుకోవచ్చు,
లేదా ఈ పనులు ఉన్నాయని గైడ్ చేయొచ్చు. దాన్ని చూసి కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇచ్చుకోమని చెప్పారు. చాలా గొప్పగా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి దళితులకు అన్ని ప్రభుత్వ లైసెన్సులు ఇచ్చే వాటిలో రిజర్వేషన్ పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ కాదా? ఫ్యాక్ట్ కాదా అది? నిన్న ఉత్తర్వులు జారీ కాలేదా? ఎక్సైజ్ వైన్ షాపులలో, బార్ షాపులలో ఎస్ అన్నిట్లో పెట్టబోతున్నాం. మెడికల్ షాపులలో వాటా ఇస్తాం, ఫర్టిలైజర్ షాపులో వాటా ఇస్తాం, హాస్టల్ సప్లైస్, హాస్పిటల్ సప్లైస్లో వాటా ఇస్తాం. ఇంకా ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చి పెట్టించే ప్రతి దానిలో దళితులకు రిజర్వేషన్ కల్పిస్తాం. ఇవాళ పైకి రావాలి, వచ్చి తీరాలి. నేనెత్తుకున్నా ఆ పని, నేనెత్తుకున్నా, కేసీఆర్ ఎత్తుకున్నాడు. తెలంగాణ దళిత జాతికి నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, 100% చెప్పింది చెప్పినట్టు దళిత బంధు పథకం అమలు జరుగుతుంది. అందులో ఈ సన్నాసుల మాటలు మీరు పట్టించుకోవద్దు. ఎస్, ఈ ఆర్థిక సంవత్సరంలో జరిగేది నేను మళ్ళీ చెప్తా ఉన్నా, హుజూరాబాదులో ప్రతి కుటుంబానికి ఇస్తాము, ప్రతి దళిత కుటుంబానికి. నంబర్ వన్. 4 మండలాలు ఏవైతే సంపూర్ణంగా తీసుకున్నామో వాటికి రిలీజ్ చేసిన డబ్బులు ఆల్రెడీ 200 కోట్లు రిలీజ్ కూడా అయినాయి. నేను స్వయంగా మండలాలకు పోతున్నాను. అది చింతకాని కావచ్చు, అది తిరుమలగిరి కావచ్చు, అది చారగొండ కావచ్చు, లేదా నిజాం సాగర్ కావచ్చు. నేనే స్వయంగా పోతాను. త్వరలోపలిని వాళ్ళు మిల్చి ఇక్కడ రిసోర్స్ పర్సన్స్తో సమావేశం కూడా పెడతాం హైదరాబాద్లో. అక్కడ కూడా 100% ఫ్యామిలీస్కి ఇంప్లిమెంట్ చేస్తాం. 3. స్టెప్ నెంబర్ 3, ఈ మార్చ్ లోపల అమలు చేసే పద్ధతి ఏంటంటే హుజూరాబాద్లో ప్రతి ఇంటికి సంపూర్ణంగా అమలు చేస్తాం. 1, తీసుకున్న 4 ప్రత్యేకమైన మండలాలు ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఏవైతున్నాయో అక్కడ సంపూర్ణంగా అమలు చేస్తాం. 2. 3, ఈ మార్చి లోపల అమలు చేసేది మిగతా నియోజకవర్గాలన్నింటిలో కూడా నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున, ఎందుకంటే అక్కడ అలవాటు రావాలి, ప్రాక్టీస్ రావాలి. నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో చాలా ఎక్కువ డబ్బులు పెడతాం కాబట్టి ఆ పథకం సద్వినియోగం కావాలి, సఫలం కావాలి కాబట్టి ప్రతి కలెక్టర్కు, ప్రతి ఎమ్మెల్యేకు ట్రైనింగ్ రావాలి కాబట్టి ఎవ్రీ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కూడా దాన్ని 100 మందికి చొప్పున, 100 కుటుంబాల చొప్పున ఇంప్లిమెంట్ చేస్తాము. ఇది మార్చి వరకు దళిత బంధు ప్రోగ్రామ్. నెక్స్ట్ మార్చిలో యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఐఎమ్ డిక్లేరింగ్ 20,000 crores పెడతా ఉన్నాం, అంటే 2 లక్షల కుటుంబాలకు వస్తుంది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో. ఇంకా తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగా పెరుగుతూ ఉంటే పెంచుకుంటా పోతాము. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల కుటుంబాలకు ఇచ్చుకుంటూ ఒక 4-5 సంవత్సరాలలో దశల వారీగా కంప్లీట్ చేస్తాము. ఇది దళిత బంధు. దీన్ని కాంక్రీట్గా చేస్తాం. తెలంగాణ దళిత జాతి ఎంత బాగుపడుతుందో మీకు 1-2 నెలల ఫలితాలు చూపిస్తాము, ఆచరించి చూపెడతాము. నెక్స్ట్ ఎలక్షన్ లోపలనే కనీసం 4-5 లక్షల కుటుంబాలు, 5-6 లక్షల కుటుంబాలకు పోయేటట్టుగా చర్యలు తీసుకుంటాము. అన్ని కుటుంబాలకు ఇంక్లూడింగ్ ఎంప్లాయీస్తో సహా ఇస్తామన్నాము. ఎంప్లాయీస్కు చివరి వరుసలో ఇస్తామని చెప్పినాము. మాకు బేసిజాలు లేవు, మేము తప్పులు చెప్పాం. తూచా తప్పకుండా చెప్పింది చెప్పినట్టు చేసి చూపిస్తాం. ఇప్పటిదాకా చేసి చూపించినాం, రేపు కూడా చేసి చూపిస్తాం. నిరుద్యోగ యువకులకు నేను చెప్తా ఉన్నా, వాడోడు వీడోడు అడ్డమైనడు మాట్లాడితే మీరు అనవసరంగా ఇబ్బంది పడకండి. మంచి ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంది. ప్రభుత్వంలో వచ్చే ఉద్యోగాలలో టీఆర్ఎస్ ఈ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన పార్టీ, ఉద్యోగ నియామకాల మీద అన్యాయం జరిగిందని కొట్లాడిన పార్టీ, ఇలా 95% లోకల్ రిజర్వేషన్లు సాధించి పెట్టింది. మీకు ఎన్ని వచ్చినా 95% మన బిడ్డలకే వస్తాయి, మన పిల్లలకే వస్తాయి. రిజర్వ్ అయినాయి ఇప్పుడు ఉద్యోగాలు. ఈవెన్ గజిటెడ్ పోస్టులు కూడా 95% మనకే వస్తాయి. దాన్ని స్టేట్ లెవెల్ పోస్టులను పెట్టకుండా నూతన జోనల్ విధానంలో అవి గద్దల్లాగా ఇతరులు దనకపోకుండా వాటిని జోనల్ పోస్టులనే పెట్టినాం రాష్ట్ర పరిధిలో ఉండేటట్టు. ఈ రాష్ట్ర నిరుద్యోగులకు చాలా మంచి మేలు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మీకు రాబోయే కొద్ది రోజులలో ఈ సోషల్ మీడియాలో వాడగోడు వీడగోడు పిచ్చోడు మాట్లాడు కాదు, ఎందుకంటే మనం తెచ్చిన జోనల్ విధానం ప్రకారం మన ఉద్యోగులను సర్దుతున్నారు. 2-3 రోజుల్లో నా దగ్గరనే సమావేశం ఉంది ఉద్యోగ సంఘాలతోని. ఒకసారి ఆ సమావేశం అయిపోతే ఈ నవంబర్ మాసంలో ఉద్యోగులను సెటిల్ చేసేసి వెంటనే ఆ వెనువెంటనే వచ్చేటువంటి 60-70 వేల ఖాళీలు గవర్నమెంట్ జాబ్స్లో ఇమీడియట్ నోటిఫికేషన్ కూడా ఇస్తాము, అవన్నీ నింపేస్తాము. అది కాకుండా ఎవ్రీ ఇయర్ ఎంప్లాయ్మెంట్ క్యాలెండర్ కూడా డిక్లేర్ చేస్తాము. ఇగో ఈ సంవత్సరం ఇందులో ఇన్ని ఇందులో ఇన్ని ఇందులో ఇన్ని ఉద్యోగాలు వస్తుందని ఓపెన్గా వాజాప్త ఎంప్లాయ్మెంట్ క్యాలెండర్ కూడా ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తాము. ఇది ఇండియాలో ఫస్ట్ టైం ఒక ప్రభుత్వం చేస్తున్న పని. ఎందుకంటే మేము పారదర్శకంగా ఉంటాం, మిమ్మల్ని మోసం చేయదలుచుకోలేము. నిరుద్యోగ యువకులకు లేని ఉద్యోగాలు వస్తాయని,
మేము ఇంటికో ఉద్యోగం ఇస్తామని మేము మాట్లాడిన మా బండి సంజయ్ రుజువు చేస్తావా? మా మేనిఫెస్టోలో ఉందా? నేను ఎక్కడ ఉపన్యాసంలో చెప్పినా? ఎక్కడ చెప్పలేదే? మేము చెప్పనేలే. మేము చెప్పని దాన్ని చెప్పినట్టు అది కూడా అబద్ధాలు మాట్లాడతారు, పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. ఇలా బండి సంజయ్ రుణమాఫీ చేయలేదని మాట్లాడి మేము చేయలేదా? మీరు చేయలేదా? మేము చేయలేదా రుణమాఫీ? పోయిన టర్మ్లో చేస్తామని చెప్పినాం, ఈ టర్మ్లో రెండు దఫాలు చేసినాం, మిగతా చేస్తాం. మేము మొట్టమొదటి చెప్పినాం ఎలక్షన్లో. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనేమో 2 లక్షల రూపాయలు ఒకే దఫా చేస్తామని వాళ్ళు చెప్పారు. అసంబద్ధమైన ముచ్చట, సాధ్యం కాని ముచ్చట. పంజాబ్లో చెప్పిన చేయలే, ఛత్తీస్గఢ్లో చెప్పిన చేయలే, మధ్యప్రదేశ్లో చెప్పిన చేయలే, అబద్ధాలు చెప్పారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. మేమేం చెప్పినాం? 2 లక్షలు చెప్పలేమేము, 1 లక్ష చెప్పినాం. ఆ 1 లక్ష దశల వారీగా చేస్తామని చెప్పినాం. ఒకటే రోజు చేస్తామని మేము చెప్పలే, చెప్పినా మామే చెప్పలే కదా. దశల వారీగా 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ఎస్, కరోనా వచ్చింది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నది, వెనుక ముందు ఉంటుంది కదా. మేము చేస్తాం, చేస్తామన్నది మేము. గత టర్మ్లో చేసింది మేము 17,000 కోట్ల రుణమాఫీ చేసినాం. ఈ సంవత్సరం కూడా 2 దశలు చేసినాం, 25,000 వాళ్ళకి చేసినాం, 50,000 వాళ్ళకి చేసినాం, మిగతా వాళ్ళకి చేస్తాం. కందకు లేని దురద కత్తిపీడకి ఎందుకంటే నీకెందుకు బాధ నాకు అర్థం కాదు. మధ్యలో మీ జోకర్గాల సంగతి ఏంది? ఇచ్చేది మేము, తీసుకునేది రైతులు. దాని ఇంట్రెస్ట్ ఉంటే మేము కడతాం. మధ్యలో మీ గీకి సొలుపుర అనండి మాట్లాడేది. వడ్ల సంగతి చెప్పరా బాబు అంటే వడ్లిడిచి పెట్టి నేను దొడ్లకెళ్ళి తెంపుకొని పోతా అన్నట్టు. నీ వడ్లన్న తెలుస్తాం నీకు అతిపుడిగా. తెలంగాణ రైతుల ముందు మిమ్మల్ని పంచనామా చేసి పెడతాం అనుకుంటున్నాము. ఎస్, బ్లాస్ట్ చేస్తాం డెఫినెట్గా. అరకిరి మాటలు మాట్లాడి అడ్డపోగులు మాట్లాడి తప్పించుకొని పోతామంటే పోనీయం. ఈసారి మెడలు నువ్వు వంచుడు కానీ మేము వంచుతాం మీ మెడలు. ఈ దేశ పౌరులుగా, ఈ దేశంలో భాగస్వాములుగా మీ మెడలు వంచుతాం గ్యారంటీగా. నువ్వు వంచుతావు మెడలు, మేము మంచి చూపిస్తాం నీ మెడలు. అడుగు అడుగు మనం నిలదీస్తాం. ఎస్, డెఫినెట్గా తప్పించుకొని పోలేరు. నువ్వేదో క్షుద్రమైన మాటలు, నీచమైన మాటలు, వ్యక్తిగత నిందలు, నీ దిక్కుమాలిన బెదిరింపులు ఎవ్వడు భయపడాడు. ఇక్కడ తిప్పి కొడతాం, గింగిరాలు తిరగాలే. అక్కడిక్కడ చేసినట్టు అరాకిరి చేస్తామంటే మేమేమి ఇక్కడ లఫూట్ పనులు చేయలే, మాకు అవసరం లేదు, చేసే అక్కడనే లేదు. అన్ని అడ్డంపుడు నీ ఫామ్ అవుతుంది, నా ఫామ్ అవుతుంది తుంతావు. వస్తావా దా నా ఫామ్ హౌస్ కాడ? గొర్రెలు ఉంటాయి, బర్రెలు ఉంటాయి, అన్నీ ఉంటాయి దా. నేను తమాషా మాట్లాడుతున్నావా? నీ అయ్యారా నా ఫామ్ హౌస్ నాకు అర్థం కాదు. మేము చెమటవాడు కష్టం చేసుకొని వ్యవసాయం చేసుకుంటాం. అక్కడ బాధ్యతగా కొనుక్కున్న భూములు అవి, రికార్డు ఉంది మాకు. మేము ఎన్నికల అఫిడవిట్లో చూపెడతాం, ఇన్కమ్ ట్యాక్స్లో చూపెడతాం ప్రతి సంవత్సరం రిటర్న్స్లో. కొద్దిగా ఎందుకు మొదలవాడేయండి? అమ్మేసినారు కదా సార్. సారీ, నేను రాజకీయాలు కాదు బ్రదర్, సారీ. కొద్దిగా మూతవాడు కాదు బ్రదర్, నేను ఏమంటే అమ్మేసింది కదా తెలుగుదేశం గవర్నమెంట్ అమ్మేసింది, రాజశేఖర రెడ్డి అని కొనసాగించిండు. మీరు మంచి క్వశ్చన్ అడిగినారు, నాకు లాభం కూడా జరుగుతుంది, మన ప్రజలకు కూడా లాభం జరుగుతుంది. చెరుకు పంట విషయంలో, నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో నేను చెప్పిన, ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు, ఆయన కూడా స్వయంగా రైతు. నేనేం రిక్వెస్ట్ చేసినా అంటే, ఒకవేళ మన రైతులు చెరుకు పండించేదానికి సిద్ధంగా ఉంటే, గతంలో పండించిన రాష్ట్రమే మనం, అలవాటు కూడా ఉంది, నీళ్ళు కూడా ఇస్తాం, ఎట్లావు ప్రాజెక్టులు కడుతున్నాం కాబట్టి, సొసైటీలు పెట్టుకోవాలి. ఏమైందంటే మన దగ్గర 30-35 టన్స్ దాటదు బ్రదర్ మన ప్రొడక్షన్. అదే మహారాష్ట్రలో శరద్ పవార్ గారి నాయకత్వంలో అక్కడ చాలా అద్భుతంగా సొసైటీలు పెట్టుకొని వాళ్ళు 130 టన్స్ దాకా పండిస్తున్నారు పర్ ఎకర్. కొత్త వంగడాలు, కొత్త రీసెర్చ్ చేసి. నేనేమన్నా అంటే, మీకు రైతులకే ఇస్తా, మళ్ళీ ప్రభుత్వం నడపదు, దాన్ని కొని వాపసు తీసుకొని పూర్తి స్థాయిలో రిపేర్ చేసి టిప్ టాప్ చేసి మీకు ఇస్తాము. మీరు పోయి చూసిరండి మహారాష్ట్ర కన్నా. పంపించిన వాళ్ళు పోచారం శ్రీనివాసరెడ్డి వారితో పాటు కొన్ని 100ల మంది రైతులు పోయిన మహారాష్ట్ర చూసిండు వాళ్ళు. మీరు ఒకవేళ యాజమాన్య బాధ్యత మీరే తీసుకొని, మీరే సొసైటీ మహారాష్ట్ర టైప్లో నడుపుకొని నడుపుకుంటామంటే నేను చేసి ఇస్తా అని చెప్పిన వాళ్ళు నిరాకరించారు. లేదు, మీరే నడపాలి ప్రభుత్వం అన్నారు. గీదే ప్రభుత్వం నడిపితే గీదే దందా, ఏమవుతుంది? మళ్ళీ ధర్నాలు, రస్తారు ఒకరు, ఇప్పుడు ఆపోజిషన్లో పిచ్చి పనులు ఇవి జరుగుతుంటాయి. కాబట్టి మేము దానికి దేవులకు పోలే. రెండవ పాయింట్, మీరు చెప్పిన దానిలో మంచి క్వశ్చన్ అడిగిన మీరు, రైతుల దీనిలో విజ్ఞానవంతం కూడా కావాలి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎక్కడైతే చెరుకు పండిస్తున్నారో, మహారాష్ట్రలో ఎక్కడైతే చెరుకు పండిస్తున్నారో, వాళ్ళే ఇప్పుడు ఇబ్బందులు అన్నారు. చెరుకు పోయింది, వాల్యూ పోయింది. ఒకప్పుడు కంట్రోల్ చెరుకు షుగర్, ఇప్పుడు షుగర్ కూడా లేదు, రేట్ లేదు,
మార్కెట్ లేదు, డిమాండ్ లేదు. నా ప్రార్థన మీరు మీరు అడిగిన దానికి మీకు కూడా చెప్తున్నాను నేను, మీరు అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి మీ ద్వారా రైతులకు కూడా చెప్తా ఉన్నా. మనకు లాభసాటి అంటే అద్భుతమైనటువంటి మార్కెట్ ఉన్నటువంటి పంట పత్తి పంట. వర్షాకాలంలో కోటి ఎకరాల పత్తి వేసుకున్నా బ్రహ్మాండంగా మూమెంట్ ఉంది, మీకు ప్రభుత్వం అండదండగా ఉంటుంది. ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా, యూరప్ దేశాలలో అమెరికా దేశంలో ఒకటేసారి పిక్ చేసే పత్తి వేస్తున్నారు. ఈ పత్తి ఏరే విషయంలో పలు దఫాలుగా ఏరటం వల్ల కూలీ పెరుగుతూ ఉంది రైతులకు. ఒక్కొక్క రోజు కూలీ 500 600 అడుగుతూ ఉన్నారు, డిమాండ్ ఉంది బాగా. పత్తి ఏరే టైంలో కూలీల కొరత ఏర్పడుతూ ఉంది కాబట్టి అందుకే మన కర్నూలు నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పత్తి ఏరుతున్నారు మన దగ్గర. దానికి ఏం చెప్పినామంటే మన వ్యవసాయ యూనివర్సిటీ వాళ్ళని పిలిచి నేనే స్వయంగా మాట్లాడి మంత్రి గారు కూర్చొని ఆ వన్ టైం పిక్ చేసే పద్ధతి ఏదైతే ఉందో అది కూడా సేమ్ ఇప్పుడు వరి ఎట్లయితే హార్వెస్టర్స్ వస్తున్నాయో అట్లనే హార్వెస్టర్స్ తీస్తాయన్నమాట, ఒకటేసారి పిక్ చేసేది ఉంటుంది. అది ఆ వంగడం తెప్పించినాము, 500 ఎకరాలలో వేసినారు. రాశి సీడ్స్ అనే ఒక కంపెనీ వాళ్ళు ఒక 2000 ఎకరాలు వేసినారు. అతి త్వరలోనే ఒకటేసారి తీసేసే పత్తి పంట కూడా రాబోతూ ఉంది, 50-60 వేల ఎకరాలు ఇస్తారా మంత్రి గారు చెప్తున్నారు నా పక్కన కూర్చొని. వచ్చే సంవత్సరంలో ఒక 50-60 వేల ఎకరాలకు రైతులకు కూడా ఒకటేసారి తీసేటువంటి పత్తి తీసేటువంటి పత్తి కూడా ఇస్తారు, అది లాభసాట వస్తుంది. నా ప్రార్థన మీతో ఏంటంటే బ్రదర్, దయచేసి జర్నలిస్ట్ మిత్రులతో కూడా అనేక బాధలు పడి ఆత్మహత్యల పాలై నాశనం అయిపోయి తెలంగాణ ఇప్పుడిప్పుడే కుదుచపడతా ఉంది. సొంత రాష్ట్రం సంపాదించుకోవడానికే 60 సంవత్సరాలు కొట్లాన్ని వచ్చింది, రాష్ట్రం వచ్చింది. వచ్చిన తర్వాత దేవుని దయ వల్ల ఇప్పుడిప్పుడే కొంచెం నీళ్లు తెచ్చుకొని మంచిగా ఒక దరికి వచ్చినాం. దీన్ని చెదిరిపోనియద్దు దయచేసి. రైతాంగానికి మనం నేర్పాల్సింది ఏంటంటే నిజంగా వాళ్ళ బతుకు తెరువు మంచిగా ఉండేది మనం నేర్పాలి, నిజంగా వాళ్ళు బాగుపడేది నేర్పాలి, వాళ్ళకి లాభం కలిగేది నేర్పాలి. పత్తి పంట డోకా లేదు ఇప్పుడు, ఇప్పుడు కూడా వరుస ఇప్పుడు యాసంగిలో కూడా శనగలు వేసుకోండి బ్రహ్మాండంగా అమ్ముడుపోతుంది, బ్రహ్మాండమైన ధర ఉంది. రెండు పంటలు వేసుకోవచ్చు, పెసర్లు తర్వాత నువ్వులు వేసుకోవచ్చు ఒకటి తర్వాత ఒకటి, రెండు కనుక వేస్తే బ్రహ్మాండంగా వరి కంటే కూడా ఎక్కువ డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది. 65-70 రోజులలో వచ్చేటువంటి పెసర పంట ఉంది, అది చేను బాగా చేస్తే రైతులకు కూడా తెలుసు, అది లెగ్యూమ్ క్రాప్ పప్పు ధాన్యం. దాని తర్వాత ఇమీడియట్ నువ్వులు వేసుకోవచ్చు, మళ్ళీ తర్వాత మినుముల పంటకు కూడా బ్రహ్మాండమైన డిమాండ్ ఉంది. కొంటమని చెప్పి హామీ ఇచ్చారు ఎవరు, రాష్ట్ర ప్రభుత్వ సీడ్ కార్పొరేషన్ వాళ్ళు హామీ ఇచ్చారు, మన వ్యవసాయ శాఖనే ఉంటుంది మినుములు వేసుకోవచ్చు. అదేవిధంగా ఆవాలు వేసుకోవచ్చు, మన జగిత్యాల ప్రాంతంలో మన రైతులు దాదాపు 20 వేల ఎకరాలలో వేస్తూ ఉన్నారు. దానిలో రెండు లాభాలు ఉన్నాయి, ఇటు ఆవాలు పండుతాయి అటు తేనె పట్టు కూడా వస్తూ ఉంది, ఆ పూలు పచ్చ కలర్లో ఉండి తేనె వస్తున్నాయి, అవి కూడా తెచ్చిచ్చింది వాళ్ళకి తేనెటీగలం కూడా రైతులకు. వాళ్ళు బ్రహ్మాండంగా ఈ వేసుకోవాల్సిన పంటల మీద కూడా మంత్రి గారు ఆల్రెడీ బ్రోచర్స్ తీసి వరి వేయకుండా వేసుకోదగిన ఇతర పంటల గురించి ఈ బ్రోచర్స్ అన్నీ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నాయి, రైతు వేదికలలో ఉన్నాయి. మినిస్టర్ గారు కూడా చాలా జిల్లాలు తిరిగిండ్రు, అధికారులు తిరుగుతున్నారు, ఇక ఈ బ్రోచర్స్ అన్నీ చూపిస్తున్నారు రైతులకు ఇక మనం వేయదగిన పంటలని. షుగర్ పంట లాభం లేదు బ్రదర్, అది దెబ్బ కొట్టింది, మనం జరిగే పరిస్థితి లేదు, పండించిన వాళ్ళే నష్టపోతున్నారు, కనీస పద్ధతి ధర లేదు దానికి. ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ చేతిలో ఉంటుంది, అది వాళ్ళు ఇస్తారనే నమ్మకం లేదు. అంతర్జాతీయ విపణిలో ఇప్పుడు ఏమైందంటే ఒక ఫేషన్ వచ్చింది, మధ్యలో ఒక పద్ధతి జరిగి ఈ టెర్లిన్ బట్టలు టెలికాటన్ బట్టలు చాలా మనం కూడా వేసుకున్నాం, కానీ ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే కాటన్ బట్టలు వేసుకోవడమే ఆరోగ్యదాయకం అనేది బాగా రుజువైంది. ఆ తదనంతరం అందరూ కూడా కాటన్ బట్టలు వేస్తున్నారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, దానికి అద్భుతమైన డిమాండ్ ఉంది. మనం ఏం చేసినామంటే మన రాష్ట్రం వచ్చిన తర్వాత 27 మాత్రమే జిన్నింగ్ మిల్లులు ఉండే మన దగ్గర, అవి సగం సగం నడిచేటి ఉండే. అప్పుడు హరీష్ మార్కెటింగ్ మినిస్టర్గా ఉంటే ఆయనకు రిప్రజెంటేషన్ వస్తే నాకు చెప్పిండు, వాళ్ళందరినీ పిలిచి సమావేశం పెట్టి పోచారం గారికి చెప్పి వాళ్ళకి స్థలాలు చూపించి వాళ్ళకి కరెంట్ ఇప్పించి వాళ్ళకి అన్ని శాంక్షన్లు చేసి చేస్తే ఈరోజు తెలంగాణలో జిన్నింగ్ మిల్లుల సంఖ్య 400 జిన్నింగ్ మిల్స్ ఉన్నాయి. వాళ్ళే పోటీ పాడుకుంటున్నారు, సార్ సీసీ అయితే కూడా అవసరం లేదు, మేమే కొంటాం పోటీలు పడి మాకు మార్కెట్ ఉంది మాకు బొడ్డు లాభం వస్తూ ఉందని చెప్పి నిన్న గజ్వేల్ మార్కెట్లో 8400 కొన్నారు. అంటే మంచి లాభం జరుగుతుంది, పత్తి పంట లాభదాయకంగా ఉంది, పప్పు ధాన్యాలు లాభదాయకంగా ఉన్నాయి, పప్పు ధాన్యాల వల్ల భూమి కూడా లగ్ అవుతుంది మంచిగా సారవంతమవుతుంది. అదేవిధంగా ఇంకా చాలా ఇతర పంటలు కూడా ఉన్నాయి, నూనె గింజలలో ఉన్నది, పామ్ ఆయిల్ పంటలకు ఉన్నది, రకరకాల పంటలు ఉన్నవి, అవన్నీ వ్యవసాయ శాఖ చెప్తున్నారు, రైతు వేదికలలో సమావేశాలు ఇంకా ముమ్మరంగా పెడతారు. ఇప్పుడు తెలంగాణ వ్యవసాయం మంచిగా జరిగేటట్టు చేసుకున్నాము, మంచి రకాల పంటలు ఇవ్వి, వర్షాకాలం ఇవ్వేసుకుందాం, యాసంగి ఇవ్వేసుకుందాం అనేది విస్తృతంగా చెప్తున్నారు, ఇంకా కూడా చెప్దాం, ఆ విధంగా మనం ముందుకు పోవచ్చు. ఈ 100 కోట్లు ఎక్కడికి ఎవరు చెప్పిన 100 కోట్లు కేటాయించిన
ఇవాళ చెప్పినండి. నేను చెప్తే మీ ద్వారానే చెప్పాలి కదా. అయితే ప్రెస్ నోట్ పంపుతా లేకపోతే డైరెక్ట్ అని చెప్తే నేను లక్ష కోట్లు కేటాయించమని ఎక్కడ చెప్పినామని చెప్పనలేదు కదా. బ్రదర్ నేను గంట సేపు ఉంటా రాహుల్, డోంట్ వరీ. ఆయన చెప్పేది మూర్ఖత్వం అండి, తెలివి తక్కువ. ఎట్లా అంటే నిన్న చెప్పిన నేను చాలా స్పష్టంగా, దేశం పెద్దగా ఉన్నప్పుడు దేశ ఆహార అవసరాల నిమిత్తం అకాలం ఉండొచ్చు సకాలం ఉండొచ్చు, పంటలు పండకపోవచ్చు కొన్ని ప్రాంతాలలో, అక్కడ తిండి గింజల కొరత రావద్దు కాబట్టి కేంద్రానికి ఆ బాధ్యత పెట్టినరు. అందులో నుంచి పుట్టుకొచ్చిందే ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అక్కడ ఏం జరుగుతుందండి, బఫర్ స్టాక్స్ అనేది మెయింటైన్ చేస్తారు. నేను ఇంకోటి కూడా మీరు దయచేసి మీ దృష్టికి తెస్తున్నాను, కరోనా జరుగుతున్నప్పుడు ప్రధానమంత్రి గారు స్వయంగా వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు, ఫస్ట్ వీడియో కాన్ఫరెన్స్. నేను చెప్పిన స్పష్టంగా కుండ బద్దలు కొట్టి చెప్పాను, సార్ ఇప్పుడు ఏ రంగం అన్నా ఆపితే ఆపుదాం, లాక్డౌన్ బిగ్ డౌన్ పెట్టి కానీ వ్యవసాయం మాత్రం ఆపద్దు. ఎందుకంటే మనది 135 కోట్ల జనాభా ఉన్న దేశం, పెద్దలు ఏం చెప్తారంటే అరే తప్పుడు పనులు చేయకుండా చేస్తే అడక తినాల్సి వస్తుందని చెప్తారు. మన దేశానికి ఆ కర్మం రాదు. కానీ ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే మన దేశానికి అన్నం పెట్టే ఇంకో దేశమే లేదు ప్రపంచంలో అని చెప్పినండి. ఏమనుకున్నదండి, ఆ పేరుకు దేశాలు వాళ్ళు 200 దేశాలు మన తెలంగాణ కాడ చిన్న ఉంటాయి. 10 లక్షలోడు దేశమే, 20 లక్షలోడు దేశమే, 50 లక్షలోడు దేశమే, 1 కోటి మంది దేశమే, 135 కోట్ల దేశాలు ఎన్ని ఉన్నాయి, అన్నీ 6-7 ఉన్నాయి. 100 దాటిన దేశాలు అయితే 2 చైనా మనమే, అన్ని 100 లోపే. కాబట్టి వాడు ఎవరికి కూడా శక్తి కూడా లేదు, మన 135 కోట్లు నింపే శక్తి, పొట్టలు నింపే శక్తి మనకి లేదు. అందువల్ల వ్యవసాయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం దెబ్బ తీసుకోవద్దు, ఆ పొరపాటు చేయదని చెప్పి మీరు ఎవరైనా ఏమైనా పెట్టుకోండి సార్, మేము తెలంగాణలో మాత్రం వ్యవసాయ పనులు ఆపము అని కరోనా టైంలో కూడా వాళ్ళకి తగిన జాగ్రత్తలు తీసుకొని పంటలు వేసుకోమని చెప్పినాం. అందుకే ఒక్క గింజ లేకుండా కొన్నాం. కొని ఏం చేసినాం, మార్కెట్ కమిటీలకు వాళ్ళు రాకుండా ఏ ఊరికి ఆ ఊర్లో 6000 పైచీలు కొనుగోలు కేంద్రాలు పెట్టి కొన్నాం, దాన్ని ఎఫ్సిఐకి అప్పగించిన. అండ్ ఏమవుతుందండి, ఇంకోటి చెప్పాలి మీకు నేను, మేము కొన్నాం అంటే మీరు కొనేది, ఎవడు కొనేది ఏమి ఉండదు. ఇక్కడ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, రేషన్ బియ్యం ఏదైతే ఇస్తామో అందులో మన రాష్ట్రానికి మనం వాడుకునేది 25 లక్షల టన్నులు అండి. మన కిలో రూపాయి బియ్యం కావచ్చు, మన హాస్టల్లో సన్న బియ్యం కావచ్చు, ఇంకోటి కావచ్చు 25 లక్షల టన్నులు మనమే వాడతాం. మనది మనకే ఇస్తారు వాళ్ళు, రైస్ ప్యాడీ కాదు, రైస్. తర్వాత ఇంకో 10-15 లక్షల టన్నులు రైతులు పండించింది వాళ్ళే ఉంచుకుంటారు, వాళ్ళే తింటారు. తర్వాత మిల్లర్స్ వ్యాపారం చేసుకుంటారు కొద్ది గొప్ప. దాదాపుగా వర్షాకాలంలో 1 కోటి టన్నుల వరి పండినా మనకి ఇబ్బంది లేదు, మన రాష్ట్రానికి ఆటోమేటిక్గా మనకు అది మన తిండికి సరిపోతుంది, మన రైతులు ఉంచుకోవడానికి సరిపోతుంది, మన మిల్లర్స్ వ్యాపారం చేసుకోవడానికి సరిపోతుంది. ఆ విధంగా ఉంటుంది. వర్షాకాలంలో తప్పకుండా వరి పంట వేయవలసి వస్తుంది, అప్పుడు మనది మనకే వినియోగం అవుతుంది. సమస్య వచ్చేది ఎక్కడ అంటే యాసంగిలు కూడా వేసే వరకు, ఇది అది రెండు కలిసే వరకు అలా ఎక్కువైపోతుంది. రెండోది యాసంగిలో నూక అవుతుంది, బ్లోకర్ రైస్ వస్తుంది, అది మిల్లర్ గిట్టుబాటు కాదు, ఇటు రైతు గిట్టుబాటు కాదు, అక్కడ మనం దెబ్బతింటున్నాం. దాన్ని చేయాల్సిన బాధ్యత దాన్ని ఎథనాల్కి ఇవ్వచ్చు, లేదా ఎక్స్పోర్ట్ చేయొచ్చు, సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలకు పంపచ్చు. ఆ శక్తి కేంద్రానికి ఉంటుంది, మనకు ఉండదు. కేంద్రమే కొన్నది మీరు కొనలేదు, మరి కేంద్రం ఎందుకు ఉంటుందండి, గడిమే కనుక ఉంటుందా, గొప్ప పని చేసినట్టు చెప్తారు నాకు అర్థం కాదు. కేంద్ర ప్రభుత్వం వెళ్తా అని బాధ్యత తీసుకున్న మొగోళ్ళు కొనాలి కదా, అది కేంద్రం విధి. ఇది అదేదో పెద్ద పీకి పొడిసామని చెప్తే ఎట్లా, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకున్నాం డెఫినెట్గా, మంచినీళ్ళు సప్లై చేయాలి మా బాధ్యత, వైద్యం సప్లై చేయాలి మా బాధ్యత, చేస్తలేమా, అది గొప్ప పని చేసినట్టు చెప్పడం ఎందుకు. అందులో గొప్ప పనులు చేస్తే చెప్పాలి, అందులో మంచి పనులు ఇంతకుముందు జరగని పనులు చేస్తే చెప్పుకోవాలి. మీరు నిర్వర్తించాల్సిన బాధ్యత నిర్వర్తించి అదేదో గొప్ప పని చేసినట్టు చెప్తే ఎట్లా, మేము నేషనల్ హైవేస్కి ఇచ్చినాము, ఇవ్వా నేషనల్ హైవేస్ ఏం చేస్తాం, ఇవ్వకపోతే ఏం చేస్తామండి, నాకు అర్థం కాదు. రైల్వే లైన్లకు ఇచ్చి రైల్వే లైన్లకు ఇవ్వాల్సిందే కదా, సచ్చినట్టు మంచి మాటకి ఇవ్వకపోతే చెడ్డ మాటకు తీసుకుంటారు ప్రజలు, ఊకుంటారా, ఉద్యమాలు చేస్తారు, దంచి నిలదీసి అడుగుతారు, మా పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో నిలదీస్తారు, ఊకుంటారా, ఏ రాష్ట్రం ఊకుంటుంది. అవి ఆటోమేటిక్ చేయాల్సిందే కదా, నేషనల్ హైవేస్ అని పెట్టుకుని మీ ఆధ్వర్యంలో పెట్టుకున్నారు, లేదు మీరు పనులు మాకే ఇచ్చేయండి, మరి ఇన్కమ్ ట్యాక్స్ మమ్మల్ని వసూలేసుకోమనండి, మేమే చేసుకుంటాం హైవేస్ అని, మీకెందుకు ఇవ్వాలి పనులు, వై షుడ్ వి గివ్ యూ. డిఫెన్స్ ఉన్నది, కేంద్రం బాధ్యతలు ఉంది, మీరే బాధ్యత చూడాలా.
ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉన్నాయి, కేంద్రం బాధ్యతలో ఉంది, మీరే చూడాలా, రాష్ట్రం చూడలేరు కదా. మీరు చేయాల్సిన మీ విధి నిర్వహణను, మీ కర్తవ్య నిర్వహణను ఇది గొప్పగా చేసుకున్నట్టు చెప్తే ఎట్లా? నాకు అర్థం కాదు. అది ఆటోమేటిక్గా జరగాల్సిందే, ఆటోమేటిక్గా చేయాల్సిందే, దాన్ని ఏం గొప్పతనం నాకు అర్థం కాదు. నేషనల్ హైవేస్ డబ్బులు ఇచ్చినాము ఇయ్యవా? ఒక తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఎందుకు ఇస్తాను మరి? ఒక్క నిమిషం, అన్ని ఇచ్చినాం బాధ్యత, అన్ని ప్రతి ఒక్కటి ఇచ్చినాం. గీ ఆరాకిరికి మాట్లాడేది కాదు, అన్ని ఇచ్చినాం, అన్ని లెక్కలని రైతులకు తెలుసు. వచ్చిందే లేదు దిక్కు దేశం మొత్తంలో. ప్రధానమంత్రి రాష్ట్రంలో దిక్కు లేదు, గుజరాత్లో అమలు చేస్తున్నారు. ఫసల్ బీమా యోజన పోదామా గుజరాత్కు? రాహుల్ గారు, రెండు రాష్ట్రాలే వాళ్ళు ఒప్పుకోమన్నారు, పాతది రీఓపెన్ చేయమన్నారు. ఉన్నదానిలో దీనిలో రెండు రాష్ట్రాల మధ్యలోనే ఇప్పుడు పేచి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చెప్తుంది ప్రపంచానికి అందరు? ఈ గ్యాస్ చాలా చెప్పిండ్రు గతంలో అమిత్ షా గారు, చెప్తే ఇట్లే నేను క్షమాపణ పెడమని చెప్పిన, నువ్వు క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకని చెప్పిన, ఇదే ఇదే హాల్లో చెప్పిన. ఈ అటాకింగ్ అయ్యే బై డిమాండ్ హే, నే డిమాండ్ హే, పూచ్ర జనతా కే తరఫ్ సే పూచ్తే తు అటాక్ కైసే బోల్తే ఆప్? అటాక్ నహీ హే భయ్యా, कहाँ ग्रोथ कर रहे हैं भाई, समझ में नहीं आता. उसके दो चार एमएलए भी नहीं है, यहाँ एक वहाँ एक जीते तो वो क्या ग्रोथ होता है भाई, समझ में नहीं आता आपको. आप समझते हैं क्या ऐसा ग्रोथ बोल के? कहाँ ग्रोथ हुआ बीजेपी? उसका कोई जगह ही नहीं है यहाँ पे, कोई परसेप्शन नहीं है, क्रिएटेड परसेप्शन है दुलमुल बातें बोल के. एंटी नेशनल मैं हूँ? अरे हिंदुस्तान के जगह बचाओ ये गजबी मत जाने जो बोलते हो, एंटी नेशनल होता क्या? बड़ा अजीब बात है, हिंदुस्तान के एक गजा जगह भी किसी दूसरे देश को नहीं जाना चाहिए बोल के मैं बोला कल, आज भी बोलता हूँ, पूरा जिंदगी बोलता रहूंगा. ये ऐसे ये कैसा एंटी नेशनल होता भैया, समझ में नहीं आया? कौन एंटी नेशनल है? जगह छोड़ने वाले एंटी नेशनल है या जगह बचाने वाला एंटी नेशनल है? ये क्या आर्गुमेंट हुआ भाई, कुछ समझ में नहीं आता. ప్రపంచంలో చాలా మార్పులు చాలా వేగంగా వస్తుంటాయి. ఈ మధ్య ఒక ప్రతిపాదన వస్తే నేనే చెప్పిన, ఫాస్ట్గా రాకెట్ వేగంతో దూసుకొని వస్తున్నటువంటి ఒక రంగం ఎలక్ట్రికల్ మోటార్స్ ఇప్పుడు వచ్చేసినాయి. హైదరాబాద్లో ఎంజీ ఎలక్ట్రిక్ కార్ అని ఒకటి ఉంటుంది, ఈ మధ్య నేను కూడా కొనుక్కున్న ఒకటి ఎంజీ అనే కంపెనీ, చైనీస్ కంపెనీ ఉన్నట్టుంది బహుశా. వాళ్ళు ఎలక్ట్రిక్ కార్ కోసం ఇప్పుడు నాలుగు నెలల క్యూ ఉన్నదండి, 4 మంత్స్ వెయిటింగ్. ఈ స్కూటీలు అంటారు కదా అమ్మాయిలు నడుపుతుంటారు ఎక్కువ, దాదాపు 1000 కొద్ది స్కూటీలు అమ్ముడుపోతా ఉన్నాయి, దానికి కూడా 3-4 నెలలు వెయిటింగ్ ఉంది. నాకున్న పరిజ్ఞానం మేర కొద్ది సంవత్సరాలలో ఇవన్నీ మాయమైపోతాయి. మీ మీ పెట్రోల్ బంకులను పోయి ఎలక్ట్రిక్ ఛార్జింగ్ బంకులు వస్తాయి, త్వరలోనే మనం చూడబోతాం. హయ్యెస్ట్ సేల్స్ అనేది మన హైదరాబాద్లోనే ఎలక్ట్రిక్ కార్స్ కూడా. నేను కారు కొన్నప్పుడు వచ్చి వాళ్ళు నా అతను ఫోటో దిగిపోయినరు, దాదాపు 150-200 కార్లు అమ్మిండ్రు ఇప్పుడు మన దగ్గర, చాలా హెవీ డిమాండ్ ఉంది. అంటే ప్రపంచంలో ఇక్కడ జరిగేది ఏంటంటే, పరిశోధనలు వస్తున్న కొద్దికి, శాస్త్రజ్ఞులు కనిపెడుతున్న కొద్దికి కొత్త కొత్త పరిణామాలు వస్తూ ఉంటాయి. తెలివిగల దేశ ప్రభుత్వాలు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని వెంటనే వాటికి అనుగుణంగా మార్పులు చేసుకుంటూ ప్రజలను ప్రోత్సహించుకుంటూ ప్రజలకు చెప్పుకుంటూ తెలియజెప్పుకుంటూ విజ్ఞానం ఇంపార్ట్ చేస్తూ ముందుకు తీసుకొని పోతారు. అది పాజిటివ్ దృక్పథం. అట్లా జరుగుతలేదు మన దేశంలో అనేది ఇప్పుడు బాధ. పంచాయతీ అంతా అదే, ఫైడర్ ధర్నాలో టీఆర్ఎస్ పార్టీకి మేము నిర్ణయం తీసుకున్నాము, ఇంకెవరన్నా కలిసి వేస్తే వెల్కమ్. రైతులతోని శుక్రవారం నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో వేలాది మంది రైతులతోని తెలంగాణ పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలి అని డిమాండ్ చేస్తూ ధర్నాలు జరుగుతాయి. నాది ఒక రిక్వెస్ట్ బ్రదర్, ఒక రిక్వెస్ట్ దయచేసి, నేను ప్లీజ్ లెట్ అస్ బి పేషెంట్.
ఐఎమ్ హియర్, మై బ్రదర్ ఆస్ ఏ క్వశ్చన్, ఐఎమ్ జస్ట్ రిప్లైయింగ్. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, లాస్ట్ టర్మ్లో కూడా చెప్పిన, కేసీఆర్ ఎప్పుడు తప్పులు చెప్పాడు ఒకటి, చెప్పదలుచుకున్నదాన్ని దాచుకోడు రెండు, ఆ అవసరం నాకు లేదు. నేను క్లియర్గా చెప్తా ఉన్నా, ఈ దేశంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం అంటే ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ 400,000 మెగావాట్ల పైచిలుకు ఉన్నది. అందులో సగాన్ని కూడా ఈ దేశం వాడతలేదు. 60% దేశంలో చీకట్లు అలుముకొని ఉన్నాయి బికాస్ బ్యాడ్ పవర్ పాలసీ ఆఫ్ ద కంట్రీ. ఒకటి, ఇది చాలా దురదృష్టకరం. రెండు, దేశానికి ప్రకృతి కావచ్చు, భగవంతుడు కావచ్చు, ప్రసాదించిన వరం 65,000 పైచిలకు టీఎంసీల నీళ్లు. ఇప్పటి వరకు 35,000 పైచిలకు ట్యాప్ కాలే ఆ రిసోర్స్. దేశంలో నీటి యుద్ధాలు జరుగుతున్నాయి. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అన్ని కేంద్ర ప్రభుత్వాలు, కాంగ్రెస్సు, అంతకు మధ్యలో వచ్చినటువంటి జనతా, తర్వాత వచ్చిన ఎన్డీఏ, ఇప్పుడున్న బీజేపీ, అన్ని ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయి, పరిష్కారం చేయడం లేదు. మనకు ఉన్నదే ఈ దేశంలో 40 కోట్ల ఎకరాలు వ్యవసాయ భూమి. 40 కోట్ల ఎకరాలకు మొత్తం ఇచ్చినా ఇంకా 30 కోట్ల ఎకరాలు, ఇంకా 25,000 టీఎంసీలు మనకు మిగిలి ఉంటాయి. 10,000 టీఎంసీలు దేశ మంచినీటి కోసం వాడుకున్నా ఇంకో 15,000 టీఎంసీలు మిగిలి ఉంటాయి. అంత బంగారు దేశం మనది. భగవంతుడు, ప్రకృతి అంత గొప్ప వరం ఇచ్చారు మనకు. దాన్ని వాడే శక్తి సామర్థ్యాలు గతంలో పనిచేసిన కేంద్ర ప్రభుత్వాలకు లేవు. ప్రస్తుత కేంద్రం కూడా అదే పద్ధతిలో పోతున్నది తప్ప చర్యలు తీసుకుంటలేదు. నేను స్పష్టంగా చెప్పిన, ఈ దేశ పరిస్థితి మారవలసిన అవసరం ఉంది. ఈ దేశంలో ఆలోచన సరళి మారవలసిన అవసరం ఉంది. ఇది నేను బలంగా నమ్ముతున్న సిద్ధాంతం. ఇప్పటిదాకా చేసిన ప్రభుత్వాలు సరిగా చెయ్యలేదు. ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా మీకు ఓపిక ఉంటే, మన పొరుగున ఉన్న చైనా 1980 వరకు కూడా జీడిపిలో మనకంటే తక్కువ, చైనాలో వ్యవసాయ భూమి మనకంటే తక్కువ. ఏరియబుల్ ల్యాండ్ అంటారు, కల్టివేబుల్ ల్యాండ్ లేదా ఏరియబుల్ ల్యాండ్ అంటారు. మన దేశంలో ఉన్న దానికంటే వాళ్ళకి తక్కువ ఉన్నది. ఇలా చైనా ఎక్కడికి పోయింది, మనం ఎక్కడున్నాము, ఏ పరిస్థితిలో ఉన్నాము, వాస్తవం ఏంది? హిమాలయ పర్వతాలకు వాళ్ళు అవతల వైపు ఉన్నారు, మనం ఇవతల వైపు ఉన్నాము. ఆ దేశంలో వాళ్ళు అన్నం తింటారు, మనం కూడా అన్నమే తింటాము. కానీ మన కర్మ ఇట్లా వచ్చింది, బ్యాడ్ ఎకనామిక్ పాలసీ, బ్యాడ్ టాక్సేషన్ పాలసీ, బ్యాడ్ బిజినెస్ పాలసీ. ఎస్, మన దేశంలో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. మనకు వచ్చే పర్యాటకులు ఎంత, ఇంత బుట్కలాగుండే ఇంత అంత ఉండే సింగపూర్ పర్యాటకులు ఎంత, సిగ్గుతో తలదించుకోవాలి మనం. నేను కూడా పోయిన సింగపూర్కు, ఆడవాడేదో ఉంటుంది దాని పేరు ఏదో అంటారా, నోటికి నీళ్ళు పడతా ఉంటుంది. సింగపూర్ ట్రేడ్ మార్క్ లాగా చూపిస్తారు చూడు, సింగపూర్ అని ఎట్లా కొట్టగానే అది వస్తుంది బొమ్మ వచ్చి నోటికి నీళ్ళు పడుతుంటుంది. అంతకు మించి మన్ను కూడా లేదు, ఆడ మన్ను కూడా వానికి లేదు, మంచినీళ్ళు కూడా లేవు వాళ్ళకు. మన్ను కూడా ఇండోనేషియా నుంచి కొనుక్కుంటారండి షిప్లలో, సీ రిక్లైమ్ చేయడానికి ఇండోనేషియా నుంచి మన్ను కూడా కొనుక్కుంటారు వాళ్ళు. ఒక మహానుభావుడు లీక్వానియో అని పుట్టి ఆ దేశంలో, ఈజ్ ద మేకర్ ఆఫ్ సింగపూర్, అద్భుతం చేశాడు. ఆ దేశం పరిస్థితి, డబ్బు మిగులుతుంది వాళ్ళకు ఏది బడ్జెట్లో, తలాకిని డాలర్లు అని పంచిపెడతారు సంవత్సరానికి పౌరులకు, దేశ పౌరులందరికీ. అది ఆ దేశం. ఏమి లేని దేశం ఇంకింత ఉంటుంది? మన కర్మ ఏంది? దయచేసి ఆలోచించాలి దేశంలో ఉండే యువత, ముఖ్యంగా మీరు ఆలోచించాలని నేను ప్రార్థిస్తా ఉన్నా. దయచేసి జర్నలిస్ట్ మిత్రులు, ప్రజలను చైతన్యం చేస్తున్నారు మీరు. మనకు ఉన్నది 190 కిలోమీటర్స్ సముద్రం, కోస్తా తీరం సింగపూర్కు ఉండేది. వాళ్ళు ట్యాకిల్ చేసే కంటైనర్స్ 5.5 కోట్ల కంటైనర్స్. మన దేశానికి ఉన్నది 7,500 కిలోమీటర్ల సముద్ర తీరం.
ఇవన్నీ హార్డ్ ఫ్యాక్ట్స్, సత్యాలు, నిప్పు లాంటి నిజాలు. మనం హ్యాండిల్ చేస్తున్న కంటైనర్స్ లక్షలలో ఉంటాయి. ఏం కర్మ ఈ దేశం? క్లీనెస్ట్ బీచ్, వరల్డ్స్ క్లీనెస్ట్ బీచ్, దాని పేరు బంగార్ ఐలాండ్, మన లక్షద్వీప్లో ఉంది. ప్రపంచంలోనే క్లీనెస్ట్ బీచ్. మనకు ఒక టూరిస్ట్ రాడు, ఏం కర్మ? ఎందుకు ఆకర్షించలేకపోతున్నాం? అద్భుతమైనటువంటి సంపద, సాంస్కృతిక సంపద, చారిత్రక సంపద, శిల్ప సంపద, ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ప్రకృతి సంపద, ఎన్నో దర్శనీయ స్థలాలు. ఒక రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావాలంటే దశాబ్దాలా? అది తెలంగాణ వచ్చేదాకా గతి లేకుండే. పాపారావు అని పాప ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, ఆ వరంగల్ జిల్లావాసి, నాతో కూడా 10 సార్లు లెటర్లు రాయించి దాని ఎంబడబడి అంతర్జాతీయ స్థాయి దాకా పోయి పడరాని పాటలు పాడితే మొన్న మొన్న దానికి యునెస్కో గుర్తింపచ్చు. అది కూడా మేము చేసినామంటారు కేంద్రం, సిగ్గుపడాలా? అసలు వాళ్ళ పాత్ర నాదండి, రామాపు యునెస్కో గుర్తింపు రావడంలో వీళ్ళ పాత్ర ఏమైనా ఉందా? ప్రయత్నం చేసిండ్రా? ఇది దిక్కుమాలిన దందా ఏందంటే, రాసి రాసి మొన్న పోయినప్పుడు ప్రధానమంత్రిని అడిగినండి, పద్మ అవార్డు ఇస్తే తెలంగాణకు ఇయ్యిండాయా? మా కళాకారులు ఉన్నారు, మా కవులు ఉన్నారు, మా దగ్గర ప్రతిభావంతులు ఉన్నారు, ఇయ్యరు, ఇస్తలేరు. మన దగ్గర లేరా గొప్ప గొప్పలు? మేము నోసుకోలేదారా పద్మ అవార్డులు కట్టి ఇస్తలేరు. నేను నిరసన వ్యక్తం చేస్తున్నానని చెప్పిన మొన్న పోయిన ట్రిప్లో, ఐఎమ్ సారీ, మీరు మమ్మల్ని బట్టించుకుంటూ లేరని చెప్పి నా బాధ పేపర్లో వచ్చింది, మీరే రాసినారు. పద్మ అవార్డు కూడా మాకు నిరాకరిస్తున్నారు. ఇదేం అన్యాయం అండి? ఇదేం వివక్ష అని అడిగాను తప్ప వాస్తవం కాదా? తెలంగాణ నోసుకోలేదా? ఇట్లా ఎన్నో ఉన్నాయి. తప్పకుండా తప్పకుండా నేను బలమైన విశ్వాసం కలిగినటువంటి వాడిని. ఈ దేశం సంస్కరించబడవలసిన అవసరం ఉన్నది. ఈ దేశం, ఈ దేశ ప్రజల భవిష్యత్తు కోసం, ఈ దేశ యువత భవిష్యత్తు కోసం కొత్త పుంతలు తొక్కాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశంలో న్యూ ఎకనామిక్ పాలసీ రావాల్సిన అక్కర ఉన్నది 100%. అద్భుతాలు ఆవిష్కరించవలసిన అవసరం ఉన్నది. ఇతర దేశాల నుంచి మన ఇండియా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అనేక ఉదంతాలు, అనేక ఎగ్జాంపుల్స్ మన పక్కనే ఉన్నాయి. మనం ఇంకా మేల్కొంటలేము అనేది నా ఆవేదన. ఇది ఫ్యాక్ట్, ఇది సత్యం. మీరు కూడా రోజు నెట్లో చూస్తారు ఇలా అంతర్జాతీయ వార్తలన్నీ ఉంటాయి. ప్రపంచం మీద ఏం జరుగుతుందో మనందరం చూస్తూనే ఉంటాం. దుఃఖం కలుగుతుంటుంది, బాధ కలుగుతుంటుంది. చైనాకు పోయినప్పుడు ఒక రోజు నేను అంతా ఓడలనే ఉండిపోయిన ప్రామిస్, డిమోటివేట్ అయిపోయి, ఏమో ఇదేం కర్మ వాడు, మనం అటున్న హిమాలయాలకు వీడు ఇటున్నాడు. ఒక్కొక్క ఫ్లైఓవర్ అంటే బ్రదర్ 110 కిలోమీటర్లు, 180 కిలోమీటర్లు, 70 కిలోమీటర్లు. అసలు మనుషులు కట్టినరా ఇది అనిపిస్తుంది మనకు. ఎక్కడ పోయిందో అమెరికా, అమెరికా చాలా ముందుకెళ్ళిపోయింది చైనా. అద్భుతాలు. ఒక్కొక్క సిటీలో, ఒక్కొక్క టౌన్లో, షాంఘైలో, షాంజన్లో, బీజింగ్లో, డాలియాన్లో, ప్రతి చైనా సిటీలో 600, 750, 800 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ మెట్రో రైలు ఉంది. వాళ్ళు సబ్వే రైలు అంటారు. ప్రతి సిటీలో అవన్నీ దాటిపోయి వాళ్ళు ఇప్పుడు బుల్లెట్ ట్రైన్లకు వచ్చారు, శాటిలైట్స్కి వచ్చేసారు, అంతరిక్ష పరిశోధనలు పడ్డారు. మనం చేతికి మూతికి కొట్లాడే దళిత బంధు కాడున్నాం మనం. క్షమించాలి, దయచేసి అనుకోవద్దు. నేను దుఃఖంతో చెప్తున్న మాట, ఇంకా ఒక మాట చెప్తున్నాను నేను. కొన్నేళ్ల కింద చైనా ఒక కమిటీ చేశానండి మన మీద, ఇండియా మీద. 20 కూడా 135 కోట్ల మంది ఉన్నారు కదా, ఏదన్నా ఒక రోజు వీళ్ళు మేల్కొని భారతీయులు, లీక్వాన్ యూ అసంటోడో ఇంకోడో ఇంకోడో గట్టివాడు బుట్టి ఇవ్వడం తప్పిన మోపైతే పాసిబుల్ థ్రెట్స్ ఏమేమి ఉంటాయి చైనాకు? పొరుగు దేశం కదా, మనం పక్కనే ఉన్నాం కదా. పాసిబుల్ డేంజర్లు ఏమేమి ఉంటాయి? ఒకవేళ ఇండియా మేల్కొని కనుక వాళ్ళకిట మనలాంటి లైనే తీసుకుంటే మనకు వచ్చే పాసిబుల్ థ్రెట్స్ ఏమేమి ఉంటాయి స్టడీ చేయమని ఒక 7 టైం ఇచ్చి కమిటీ చేశారు. ఆ కమిటీ ఏం చేశారు, వాడు 3 నెలలకి రిపోర్ట్ చేశాడు. అరే ఏమైనా నీకు 7 టైం ఇచ్చినాడు, 3 నెలలకి ఇచ్చినాడు, అదే అదే దేశం సార్, పిచ్చి దేశం. ఇప్పుడు కూడా ఇంకా కులం పేరు మీద, మతం పేరు మీద కొట్టుకొని చస్తాను అక్కడ, కావాలి మనకేనంటే పోటీ కావాలని చెప్పాడు. ఎస్, ఇది ఫ్యాక్ట్. మనకేమో మేము మత విద్వేషాలే రగిలించుతాము, పూర్ణీయం. ఇది ఎక్కడ బాధనండి? మా ఎజెండానే మతం అనేది మన దేశం. ఇక మనం బాగుపడతాం.
ఈ బండి సంజయ్ కదా మాట్లాడతారు రోజు పొద్దులు ఎత్తే మా కథనే మతం ఇవాళ వద్ద అంటారండి మతం నాకు అర్థం కదా ఇవాళకి ఇష్టమైన మతం వాళ్ళు పుచ్చుకుంటారు ఇవాళ వద్ద అంటుంటారా ఎవరు వ్యతిరేకిస్తారు మేము గుళ్ళు కడతలేమా గోపురాలు కడతలేమా గుళ్ళకు పోతలేమా గుళ్ళు తీసుకుంటలేమా సత్యనారాయణ కథలు చెప్పుకుంటలేమా తిరుపతికి పోమా తీరంగా పోమా యాడికి పోం నేను అనేది ఏంటంటే దేశం ఎక్కడ కథ ఎక్కడ కార్ఖాన ఎక్కడ ఏం అదంతా లేదు ఏం లేదు అయితే సరిహద్దుల మీద రెచ్చగొట్టాలి లేకపోతే మతం పేరు మీద రెచ్చగొట్టాలి భావోద్వేగాలు రెచ్చగొట్టాలి రాజకీయ పబ్బం గడుపుకోవాలి ఇదా ఇదేనా దేశ ఎజెండా వెలిసి ఫలితమైందండి పొరుగున ఉన్న నేపాల్ కంటే బంగ్లాదేశ్ కంటే పాకిస్తాన్ కంటే మన జీడిపి తక్కువ ఉంటుంది అంతర్జాతీయ ఇండెక్స్లలో బంగ్లాదేశ్ కన్నా తక్కువ ఉంటామా నాకు అర్థం కాదు ఈ తలక పంచుకోవాలనిపించదు ఎంత బాధ అనిపిస్తుంది పౌరసమునలో దీని మీద మేము ఏమంటున్నామంటే ఇది పరివర్తన రావాల్సిన అక్కరున్నది ఎక్కడ వస్తుంది ఎట్లా వస్తుంది చూద్దాం భగవంతున్నాడు తెలంగాణ కూడా వస్తుందని కూడా నేను అనుకున్నాడా నమ్మిండ్రు ఎవరైనా చెప్తే చెప్పలేము కదా ఏమి ఆడికెళ్ళి ఏం విసిపోవడం పుడుతుందో ఎవరికి తెలుసు అంతే కదా ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరో తెలుసండి జరిగే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ పీపుల్ ఆర్ వెయిటింగ్ డెఫినెట్లీ కంట్రీ ఈజ్ వెయిటింగ్ యూత్ అన్రెస్ట్ ఉంది ఎందుకున్నది ఎంటైర్ కంట్రీ వర్క్స్ చైనా పొద్దున్న లేస్తే మన మోడల్ మీద కలిసి చూస్తే మొత్తం దేశం ఇట్లా ఆన్ మూవ్ ఉంటుంది ఆడలేదు మొగలేదు ప్రతి వాళ్ళు పనిచేస్తారు లింగభేదం లేదు కులభేదం లేదు మతభేదం లేదు ఎవ్రీ వన్ వర్క్స్ అండ్ ప్రతి వాళ్ళకు పనిచేసే అవకాశం ఉంది అక్కడ ఆరు గంటలు ఏడు గంటలు ఎనిమిది గంటలు నాలుగు గంటలు పనిచేస్తారు డబ్బులు తెచ్చుకుంటారు మంచి హ్యాపీగా బ్రతుకుతారు ఆ పరిస్థితి మన దేశంలో రావాలి ఆ మార్పు రావాలి అని కోరితే తప్ప కోరుకుంటే తప్ప కనీసం డ్రీమ్ అని ఉండద్దా ఏం బాయ్ అరే అయితే తప్ప అదే మన క్రైమా నాకు అర్థం కాదు నేను అనేది ఏంటంటే ఈజ్ ఇట్ రాంగ్ కెన్ యూ కైండ్లీ ఎడ్యుకేట్ మీ ఈజ్ ఇట్ రాంగ్ ఇఫ్ సంబడీ థింగ్స్ ఇన్ ఇండియా దట్ దిస్ కంట్రీ షుడ్ ఫ్లరిష్ నథింగ్ రాంగ్ విత్ ఇట్ లెట్ అస్ సీ వాట్ గాడ్ గివ్స్ అస్ ఐ ప్యూర్లీ బిలీవ్ ఇన్ గాడ్ ఐఎమ్ ఏ గాడ్ ఫియరింగ్ పర్సన్ నేను భగవంతుని నమ్ముతా నేను బాగా ఎస్ ప్లీజ్ అర్థం కాలేదండి సి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేసేటువంటి రాష్ట్రాలను పిలిచి మాట్లాడేటువంటి దానిలో ప్రతి దానిలో తెలంగాణ ప్రభుత్వం పాల్గొంటుంది తప్పకుండా పాల్గొంటాం ఎందుకు పాల్గొన్నామండి వెదర్ ఐఎమ్ గోయింగ్ ఆర్ నాట్ ఇస్ ఎ డిఫరెంట్ ఇష్యూ ఆల్టుగెదర్ బట్ మై గవర్నమెంట్ విల్ గో మలేషన్ గారు తప్పకుండా మాట్లాడు ఎందుకు మాట్లాడలేదండి మంచి వాటిని అనేది నష్టంలో ఉన్నది బంద్ చేస్తున్నామంటే అర్థం చేసుకోగలుగుతాం కానీ మంచిగున్న వాటిని ఎల్ఐసి లాంటి దాన్ని ఎందుకు బంద్ చేయాలా వెర్ ఈస్ ద రీజన్ ఫర్ దాట్ అవసరం లేదు కదా వాటికి అవే జరుగుతున్నాయి ఉల్టా ప్రభుత్వానికి డివిడెండ్స్ ఇస్తున్నాయి దాని ఎందుకు మూయాల్సిన అక్కరొస్తుందండి అక్కడ ఆందోళన ఏంది బాగా జరుగుతున్నది ఒకటి రెండోది అది ప్రభుత్వ రంగంలో ఉంటున్నామో రిజర్వేషన్లు ఉంటాయి 10 మందికి అవకాశం దొరుకుతుంది అది పోతే రిజర్వేషన్లు పోతాయి ప్రైవేట్ పరం అయిపోతే వాని ఇష్టం వాడు ఎందుకు పెడతారు రిజర్వేషన్ పెట్టాడు అపార్చునిటీస్ పోతాయి మల్లేశం గారు 1 మినిట్ అవును నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రధానమంత్రి గారికి చెప్పిన నేను రాధామోహన్ సింగ్ గారు అన్నప్పుడు కానీ తర్వాత కానీ నీతి ఆయోగ్ మీటింగ్లలో కానీ చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన నేను ఈ దేశాన్ని మొత్తం క్రాప్ కాలనీస్ కింద విభజించాలి డిమాండ్ ఉండే పంటలే పండించాలి దేశానికి అవసరంతో పాటు అంతర్జాతీయ రంగంలో కూడా ఏవేవి అవకాశం ఉందో వాటిని పండించే విజ్ఞానం రైతులకు ఇవ్వాలి తద్వారా వ్యవసాయ రంగం మంచిగా ఉంటుంది ఉద్విగ్నంగా ఉంటుంది రైతులు నష్టపోరు అని ప్రార్థించినండి నీతి ఆయోగ్లో చెప్పిన నేను పాలసీ డాక్యుమెంట్లో ఇచ్చినాం కానీ దానికి అతిగతి లేదు
చాలా జరిగినాయి కదా ప్రభు, మీరు నేను ఇద్దరం ప్రేక్షకులమే కదా, వాళ్ళే చెప్తున్నారు కదా. నిత్య ఇప్పుడు నిన్న బండి సంజయ్ చెప్పింది కదా, నిన్న అది ఇవ్వాలని చెప్పింది కదా, ఒంటి గంటకు ఇవ్వాలని కదా. మా ఎంపీల మీద జరగాయి, మీ మీదనే జరుగుతాయి అన్నాడు, చెప్పలే, క్లియర్గా చెప్పింది కదా నాకు ఉన్నాయి నోట్స్. వాళ్ళ ఎంపీల మీద జరిగాయట, మంది మీద జరుగుతాయట. హింసెల్ఫ్ అడ్మిటెడ్, పరంపరగా చేస్తున్నారు కదా ఈ దేశంలో. అదే అది అది కామన్ టాక్ అయిపోయింది కంట్రీలో, ఇట్ ఇస్ నాట్ ఏ న్యూస్. నేనేమంటున్నా అంటే ఇక్కడ పెద్ద సిగ్గు చేయడం విషయంలో ఆ చట్టమైన చదివిండి ఆయన ఇంతకు. దేశంలో రైతులు ఎక్కడన్నా అమ్ముకోవచ్చున్నదా లేదా ఆ చట్టంలో ఎందుకున్నట్టు, మరి ఏం కారణం చెప్తున్నట్టు. వీళ్ళ ఆడ సమ్మె చేసే రైతుల డిమాండ్ ఏంటి బ్రదర్? 1 ఇయర్ నుంచి ఢిల్లీలో వేసి వీళ్ళ డిమాండ్స్ ఏంటి చూడండి ఒకసారి మీరు దయచేసి. ఏ ఎక్కడ పోరాయండి, అదే దిక్కుమాలిన పార్టీ కూడా సిసిసిసి అదేం పార్టీ బాబు, అదేం పార్టీ, అది దిక్కుమాలిన పార్టీ ఉన్నా దేశంలో కథం అయిపోయింది, ఇంకెక్కడ పడేది. ఎవరో కొందరు పాపం వాళ్ళు బతికేయాలని చూస్తాను కానీ ఎన్ని జాకీలు పెట్టినా ఎక్కదు, అది అయ్యే పని కాదు బ్రదర్. వాళ్ళు కొట్టాడితే వాళ్ళు కొట్టాలి కదా, వాళ్ళు జాతీయ పార్టీ మన పార్టీ కానీ నేను ఉన్నోళ్ళు గాంధీని తిడితేనే దిక్కు లేదని నువ్వు కథ అయిపోవడం. మేమే ఎవరు మాకు అసలు మాకు ప్రత్యామ్నాయం లేదు ఇక్కడ. అవకాశం లేదు బ్రదర్ మనకి, ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేయాలన్నా మళ్ళీ పర్మిషన్ కేంద్రం ఇవ్వాలి. ఈ దేశంలో చిత్ర విచిత్రాలు చూస్తున్నాం కదా, ముఖ్యమంత్రులు బయటకు పోవాలంటే కూడా కేంద్రం పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మన మమతా బెనర్జీని ఓనియాలి ఇటలీకి మనం చూసినాం కదా, అది ఇదంతా కూడా దేశ ప్రజలకు తెలిసేస్తుంది, సమయం వస్తుంది, టైం వచ్చినప్పుడు. రేపు చాలా మాట్లాడుకుందాం, ఈ రోజు నిత్యకృత్యమే, రోజు నిత్యకృత్యమే బ్రదర్. ఈ దేశం కథ మా కథ వాళ్ళ కథ తెలియదాకా మీకు తప్పదిగా, తప్పకుండా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మీ వాళ్ళకే యాస్ట వస్తున్నది. విల్ స్పీక్ టుమారో బికాస్ ఇట్ కంటిన్యూస్, ద బ్యాటిల్ కంటిన్యూస్. అయ్యగారు లేకుండా పెళ్ళి అవుతుంది, మీకు తెలియకుండా జరుగుతుందా? లిస్ట్ మీకే వస్తుంది కదా, 16 తారీఖు దాకా లాస్ట్ డేట్ ఉంది కదా, అందరిని పిలిచి మాట్లాడి తీసుకు చేయాలి కదా. వరంగల్ గ్యారంటీ ప్రెస్ మీట్ ఉంటుంది, ఇక ప్రెస్ మీట్ డైలీ. నేను నిన్న చెప్పిన కదా, నేనే దిగిన గోదాలోకిగా మధ్యలో ఎవరు మాట్లాడితే జనం కూడా తీసుకుంటలేదు, అదే వచ్చింది బాధ.